అంతరాయతిమిరోపశాంతై శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థం ధమాశ్రయే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యః ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండిపై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామీ రామచంద్ర ప్రభు స్వామీ రామచంద్ర ప్రభు జ్ఞానగుణసాగరుడు సద్గురువు అయినటువంటి హనుమ యొక్క వైభవాన్ని వివిధ గ్రంథాల ఆధారంగా చెప్పుకుంటున్నాం. రామాయణంలో స్వామి అవతారమూర్తిగా కనబడుతున్నప్పటికీ తన మంత్రమూర్తుల్ని అవతారంలో చూపిస్తున్నాడు. అందుకే మంత్రమూర్తి అవతారమూర్తి. మంత్రమూర్తులు అన్నప్పుడు హనుమన్ మంత్రములు చాలా శాస్త్రాల్లో మనకు కనబడుతున్నాయి.
పంచముఖ హనుమన్మంత్రమూర్తి, సువర్చలాంజనేయమూర్తి, అదేవిధంగా సంకష్టమోచనుడు, ఆపదుద్ధారకుడు, ఇలా అనేకములైన మంత్రములు మనకి హనుమన్ మంత్రాలు కనబడుతున్నాయి. హనుమన్ మంత్రాలు వేల సంఖ్యలో ఉన్నాయని సంహితా గ్రంథాలే చెప్తున్నాయి. ఒక మంత్రం ఉంటే ఒక మూర్తి ఉంటుంది, హనుమంతుడికి ఎన్ని మూర్తులో. కానీ రామాయణంలో స్వామి మనకి తన చేష్టలు చూపిస్తున్నప్పుడు ఒకే మూర్తిగా కనబడినప్పటికీ తన చేష్టల్లో అన్ని మంత్రమూర్తుల్ని చూపిస్తున్నాడు అని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. సచారు నానావిధ రూపధారి అని వాల్మీకి అందించినటువంటి సంకేతం ఆధారంగా అయితే స్వామి తన పంచముఖాలను ఎక్కడ చూపించాడనేది నిన్న మనం వివరించుకున్నాం. కొంతమేరకు స్వామి వానర ముఖంతో ఉంటూ తన యొక్క నారసింహతత్వాన్ని అసుర సంహార సమయంలో చూపించాడు. అందుకే విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో అవైనతేయుండే. ఆయన గరుత్మంతుడి యొక్క లక్షణం, మూడవ స్వరూపం, మూడవ ముఖం, గరుత్మంతుడి ముఖం ఎక్కడ చూపించాడయ్యా అంటే వేగగతిలో నా వైనతేయుండే, వైనతేయ సమో జవే అని అనేక పర్యాయాలు వాల్మీకి చెప్తాడు. ఇక నాలుగవదైనది అశ్వముఖం. అశ్వముఖం అంటే హయగ్రీవ వదనం. అది ఎక్కడ చూపించాడు స్వామి అంటే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై. హనుమ సాక్షాత్తుగా జగద్గురువు సద్గురువు అని చెప్పుకుంటూ ఉన్నాం. సమస్త వేదస్వరూపుడై సమస్త వేదవాంగ్మయాన్ని తన నుంచి పలికించాడు. అందుకే రామచంద్రమూర్తి ఇతడు వేదమయుడు, వేద విజ్ఞాని అని కీర్తించాడు. గనక వేదాది విద్యల పారంగతత్వంలో ఆయన తన యొక్క అయగ్రీవ లక్షణాన్ని చూపించాడు. ఇక ఐదవది వరాహ లక్షణం. వరాహ లక్షణం ప్రధానంగా ఉద్ధారక లక్షణం. అది ఎక్కడో మునిగిపోయిన భూమిని ఉద్ధరించిన వాడు వరాహస్వామి. అందుకే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటాం. ఉద్ధరించేటప్పుడు వరాహస్వామినే పేర్కొన్నారు శంకర భగవత్పాదుల వారు కూడా. అందుకే సంసారంలో జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి, మునిగిన వారిని ఉద్ధరించడం. మరి ఆంజనేయ స్వామి వారు ఆ లక్షణం ఎక్కడ చూపించారయ్యా అంటే ఆయన ఆ వరాహస్వామి సముద్రంలో మునిగినటువంటి భూమిని ఉద్ధరిస్తే ఆంజనేయుడు శోక సముద్రంలో మునిగిన భూసుతను ఉద్ధరించాడయ్యా అన్నారు ఇక్కడ. ఈ విధంగా తాను శోక సముద్రం నుంచి బయటపెట్టినందుకు ప్రతి వారికి కూడా ఆ ఆపదలు అంతు తెలియకుండా మునిగి వేస్తే దాని నుంచి ఉద్ధరిస్తున్నాడు, ఉద్ధారక లక్షణం. అందుకు దేవత అనగా ఒక మూర్తి మాత్రమే కాదు, ఒక శక్తిని తెలియజేస్తుంటుంది. ఈ పంచవిధములైనటువంటి స్వరూపాలని స్వామి రామాయణంలో ప్రకటించాడు. గనక స్వామిని పంచముఖాంజనేయుడిగానే మనం దర్శిస్తున్నాం. అంతేకాదు ఈ పంచముఖ తత్వం సాక్షాత్ శివతత్వమే. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన వదనములే, ఆ పేర్లే ఈ వదనములకు కూడా ఉన్నాయి. అవి ఏ విధంగా అయితే నాలుగు వైపులా ఉంటాయో అదేవిధంగా నాలుగు వైపులా నాలుగు వదనములు, పైన ఒక వదనం. అందులో పూర్వముఖం కపిముఖం అన్నారు ఇక్కడ. తూర్పు చూపిస్తున్నది వానరముఖం. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రయోజనం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. తూర్పు వైపు చూస్తున్న ఆ ముఖంలో ప్రధాన లక్షణం ఏంటయ్యా అంటే శత్రు సంహారకత్వము అని చూపిస్తున్నారు. శత్రు సంహారకత్వం అంటే ప్రతికూలతలను తొలగించేటటువంటి లక్షణము శత్రు సంహారకత్వం. ఇక దక్షిణం వైపు కరాళ నృసింహవదనము అన్నారు ఇక్కడ. ఈ కరాళ నృసింహవదనము సర్వభూత ప్రమథనము భయ నివారకము అన్నారు ఇక్కడ. అంటే మనం బాధించే ఎటువంటి భూతాన్నైనా తొలగిస్తూ భయాన్ని పోగొట్టే లక్షణం నృసింహ లక్షణంలో కనబడుతున్నది. ఆ తర్వాత పశ్చిమం గారుడం వక్త్రం, పశ్చిమం వైపు కనబడుతున్నది గరుత్మంతుని వదనం. గరుత్మంతుని వదనం ఏమిటంటే విషహరుడు, ఆరోగ్యదాత, అమృతస్వరూపుడు. ఆ గరుత్మంతుని యొక్క లక్షణం మనకి వేదాదులు ఎందు కూడా గరుడ చయనం మొదలైన యజ్ఞ విశేషాలు చెప్తూ ఉంటారు. మహాభారతంలో సుపర్ణోపాఖ్యానం అని రెండు మూడు పర్యాయాల్లో చెప్తారు. గరుత్మంతుని స్మరణే విషహరణం. మహాగారుడోపనిషత్తుని ఉపనిషత్తు కూడా ఉన్నది. ఆ గరుత్మంతుని అనుగ్రహం మనకు కావాలి. అందరూ ఈ రోజుల్లో తాగుతున్నది తింటున్నదంతా విషం తప్ప మరొకటి కాదు. మనకి తెలిసే తింటున్నాం, తెలిసే తాగుతున్నాం. అది శరీరాన్ని నెమ్మది నెమ్మదిగా దుర్బలం చేస్తుంది. ఇలాంటి సమయంలో మనం రక్షించాలంటే గరుత్మంతుడి అనుగ్రహం చాలా కావాల్సిందే. ఇక అటు తర్వాత ఉత్తరం సౌకరం వక్త్రం, ఉత్తరం వైపు ఉన్నటువంటిది సూకరము అంటే వరాహవదనం. ఈ వరాహవదనం గురించి మునిపే చెప్పుకున్న ఉద్ధారక లక్షణం ఒకటి, యజ్ఞ లక్షణం ఒకటి, ఉపాసన పరంగా సంపత్కరం అన్నారు ఇక్కడ. ఐశ్వర్యాన్ని ప్రదానం చేస్తుంది. ఎందుకంటే వరాహము అన్నప్రధాన లక్షణం కలిగినటువంటిది. అందుకే శాక్తేయంలో వారాహి ఉపాసన, వైష్ణవంలో వరాహ స్వామి ఆరాధన కనబడుతున్నది. మీరు గమనించినట్లయితే నాలుగు విష్ణుస్వరూపానికి సంబంధించినవే ఒక్క వానరవదనం మినహాయించి. అది రుద్రస్వరూపంగా మనం భావిస్తే మిగిలిన నాలుగు. అందుకే ఆయన హరిహరాత్మకమైన తత్వం గోచరిస్తున్నది. ఊర్ధ్వం హయాననం ప్రోక్తం, ఊర్ధ్వంగా ఉన్నటువంటిది స్వామి యొక్క అశ్వవదనం. ఇది పైనుందిట, ఇది ఈశానవదనం. లెక్క ప్రకారంగా చూస్తే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానవే. ఈశానవదనం ఊర్ధ్వవదనం. అది సాక్షాత్తుగా స్ఫటికవర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది.
హైగ్రీవదనం జ్ఞానవదనంగా భాషిస్తున్నది. అదేం చేస్తుందయ్య అంటే విద్యలను ప్రదానం చేస్తుంది. ఒక్కొక్క వదనానికి ఒక్కొక్క ప్రయోజనం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కనుకనే పంచవదన ధ్యానం మనకి ఇటువంటి ప్రయోజనాలను ఇస్తుంది. ఈ పంచవదనములు కూడా పంచభూత తత్వాలని తెలియజేస్తున్నాయి. అందుకే పంచభూత తత్వాలను నియమిస్తూ ఓంకారము యొక్క ఐదు అవయవములైన అకార ఉకార మకార బిందు నాదముల తత్వం గోచరింపజేస్తూ తాను సాక్షాత్ సదాశివ స్వరూపం అనేటువంటి సత్యాన్ని ప్రకటిస్తున్నది పంచముఖాంజనేయ రూపం. సీతమ్మ ముందు హనుమంతుడు చూపించినటువంటి స్వరూపము మేరుమందర సంకాశో బభువాద్భుత దర్శన భద్రదంశ నకో భీమో అని వర్ణిస్తాడు వాల్మీకి. కానీ అది పంచవదన స్వరూపము అని పరాశర సంహిత చెప్తున్నది. ఎందుకంటే వాల్మీకి కావ్యం రచించాడు కానీ మంత్రశాస్త్రం కాదు. మంత్రశాస్త్రం లోపల నిక్షిప్తం చేస్తాడు కనుక అది ప్రకటించకుండా ఆయన వర్ణించాడు. దానిని మంత్రశాస్త్రం బయటకు పెట్టిందంతే. అందుకు వాల్మీకి హృదయమే శాస్త్రములో మళ్ళీ మనకు కనబడుతున్నది. ఈ విధంగా పంచవదన తత్వాన్ని మనం భావించేటప్పుడు ఈ లక్షణములు అవతారములు ఎలా చూపించాడో మనం తెలుసుకున్నాం. అందుకే సుందరకాండ పారాయణలో పంచముఖాంజనేయ తత్వం దాగి ఉన్నది. అదేవిధంగా పంచముఖాలకి ఒక్కొక్క దానికి మూడు కళ్ళు ఉంటాయట. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జై రసికేట పుస్తక సుధాకుంభం కుశాద్రింహలం ఖట్వాంగం పణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం అని స్వామిని స్తుతిస్తూ ఉన్నాం. అందులో ఒక్కొక్క దానికి మూడు కళ్ళు చొప్పున 15 కళ్ళు స్వామివారికి. ఈ మూడు కళ్ళ లక్షణం అంతా రుద్ర లక్షణమే. త్రిపంచనయనం, అందుకే ఆంజనేయ స్వామి ముక్కంటి. అయితే రామాయణంలో కనబడదండి అంటే రామాయణంలో కూడా మూడు కళ్ళు ఆయనకి. చూడడానికి మామూలుగా ఉన్న మూడు కళ్ళ పని చేశాడు. అది ఆలోచించుకోవాలి. మూడు కళ్ళు ఏమిటి? సూర్య చంద్ర అగ్నినేత్రుడు. దీన్ని ఎలా చూపించాడు రామాయణంలో సుందరకాండలో మనం పరిశీలిద్దాం. ఆ కన్ను అంటే చూపేగా ఇది సూర్య చంద్ర అగ్నినేత్రుడు గనక సూర్యనేత్ర చంద్రనేత్ర అగ్నినేత్ర లక్షణములు ఎక్కడెక్కడ చూపించాలో చూడాలి. సూర్యుని గురించి చెప్పేటప్పుడు వేదంలో ఒక మాట ఉన్నది, మిత్రస్య చక్షుషా సమీక్షామహే అని. సూర్యుని యొక్క నేత్రముతో సమీక్ష చేయుదుముగాక అన్నారు ఇక్కడ. సమీక్ష అంటే సంపూర్ణముగా తెలుసుకునుట అని అర్థం. ఒక రాత్రిపూట ఏదైనా వస్తువు కనబడలేదనుకోండి, మనం ఏవో దీపాల సాయంత్రం వెతికి పొద్దున్న చూద్దాంలే అంటాం. పొద్దున్న చూద్దామని ఎందుకన్నాం? ఈ రాత్రి కనబడిన మహావెలుగు ఒకటి ఉన్నది, సూర్యుని కాంతికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అలాంటి వెలుగు అంటే నలుసును కూడా చూపించగలిగేటంత కాంతి సూర్యకాంతిలో ఉందిట. అందుకే సమీక్ష చేసేటప్పుడు అంటే వెతికి గాలించేటప్పుడు సూర్య దృష్టి ఉండాలట. ఇప్పుడు ఆంజనేయ స్వామి సూర్య దృష్టి ఎప్పుడు చూపించారు అంటే లంకలో సీతమ్మను అన్వేషించేటప్పుడు సూర్యనేత్రంతో అన్వేషించారు. కనుక ఒక నేత్రం పనిగింది. రెండవ నేత్రం చంద్రనేత్రం. చంద్రనేత్రం ఏం చేస్తుందంటే తాపాన్ని పోగొట్టి శాంతిని ఇచ్చి చల్లబరుచుతుంది. అందుకే శోకతాపంతో ఉన్న సీతమ్మని తాను అటువంటి దృష్టితో అటువంటి వాక్కుతో సాంత్వనపరిచి చల్లబరిచారు. కనుకనే లంక వెతికేటప్పుడు సూర్యదృష్టి, సీతమ్మని ఓదార్చేటప్పుడు చంద్రదృష్టి, ఇక మిగిలింది అగ్నిదృష్టి. అది ఎక్కడ చూపించాడయ్యా అంటే లంకను దహనం చేసేటప్పుడు చూపించాడయ్యా అన్నట్ట. అందుకే విశ్వనాథ వారు ఒక చమత్కారం చేస్తారు. చూచి రమ్మంటే కాల్చి రావడం ఏమిటయ్యా అంటే, చూపులో అగ్గి కలవా అని చూడుమనుట, కాల్చవలసినదా అని కాల్చమనుట అన్నారు. ఎవడు చూపులో నిప్పుందో వాడిని చూసిరారా అంటే కాల్చిరమ్మనే అర్థం ఇక్కడ అన్నారు. ఇక్కడ మూడు చేసాడే లేదా? ఇప్పుడు చెప్పండి, త్రినేత్రుడు అవునా కదా? కానీ మూడు కళ్ళు అంటే కన్నులు బొమ్మలు కాదు, దేవతల తత్వంలో సూర్య చంద్ర అగ్నితత్వములు మూడు. పరమేశ్వరుడు దృక్స్థానము, దానితోనే ప్రపంచాన్ని సాక్షిగా పరిశీలిస్తాడని చెప్పడం. అందుకే వేదము యొక్క భాష, దేవతల యొక్క అవయవ వర్ణన శక్తికి సంకేతాలే తప్ప ఇంద్రియాలు కావు అవి. అయితే భక్తుడు భావించడానికి భావించవచ్చే కానీ వాడు తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే హనుమంతుడు మామూలుగా వానరుడుగా రెండు కళ్ళతో తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం మూడు కళ్ళవాడే. తన యొక్క మంత్రమూర్తుల లక్షణాన్ని అలా చూపిస్తూ వస్తున్నాడు స్వామి. అలాంటి స్వామివారిలో త్రిమూర్త్యాత్మకమైన లక్షణాన్ని ప్రతిరోజు ఒకసారైనా మనం స్మరిస్తున్నాం. అది స్మరించాలి. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో దేవతోపాసన సగుణ బ్రహ్మోపాసన రెండు రకాల పద్ధతులు చెప్తున్నారు. దేవతల్ని చాలామంది ఆరాధిస్తారు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దండం పెట్టి వేళ్ళు ఉంటారు, కానీ పక్కన వెంకటేశ్వర తత్వం చెప్తున్నారంటే ఇప్పుడు ఓపిక లేదండి అని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు వెంకటేశ్వరుడు అక్కర్లేదు, వెంకటేశ్వరుని దండం పెట్టుకుంటే వాళ్ళ కోరిక తీరాలి అంతే. ఆ వెంకటేశ్వరుడే నేనంటే ఏమిటంటే అంటే నాకు అనవసరం ఉంటారు వీళ్ళు. వాళ్ళకి వెంకటేశ్వరుడి దగ్గర ద్వారా కోరిక తీరాలి తప్ప వెంకటేశ్వరుడు వాళ్ళకి ఎందుకు? అందుకే తత్వదృష్టితో చేసే ఆరాధన గొప్పది. అందుకే ఎవరు ఏ ఇష్టదేవతను ఆరాధించినా బ్రహ్మ భావనతో ఆరాధించాలి. ఇది సర్వసాధకులకి పనికొచ్చే అంశం. హిందూ మతం యొక్క కీలక సూత్రం ఇక్కడ ఉన్నది. బ్రహ్మభావనతో, బ్రహ్మము అంటే పరబ్రహ్మ,
పరబ్రహ్మ ఎప్పుడు ఒక్కడే. అతన్ని నువ్వు ఏ ఇష్టదేవతగా ఆరాధించిన ముందు పరబ్రహ్మ అంటే నీకేంటో తెలియాలి, తెలిసి దాన్ని బ్రహ్మముగా ఆరాధించాలి. అప్పుడు అది ఉపాసన అనిపించుకుంటుంది, లేకపోతే కోరికలు తీర్చుకున్నట్టుకే చేసిన ఒకనొక ఉపచారం అనిపించుకుంటుంది, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందుకే సగుణ బ్రహ్మోపాసన అని ఒక మాట ఉన్నది. ఈ సగుణ బ్రహ్మముగా ఆరాధించాలి. సగుణ బ్రహ్మముగా ఆరాధించడానికి ఎవరిని పెడితే వాళ్ళని ఆరాధించడానికి లేదు. వేదము ప్రతిపాదించినటువంటి సగుణ బ్రహ్మ ఆరాధనలు ఏ ఉన్నాయో వాటిని మనం స్వీకరించాలి. సగుణ బ్రహ్మ ఆరాధన అన్నప్పుడు అసలు బ్రహ్మమనే లక్షణానికి సృష్టి స్థితులయ్య కారకుడు మొదటి లక్షణం. ఆ డెఫినేషన్ వేదమే ఇచ్చింది, యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రియత్యభిసం విశంతి అని చెప్పింది. సృష్టి స్థితులయ్య కారకమైనది, సృష్టి యందంతా వ్యాపించినది, సృష్టికి అతీతమైనది. ముందు పరబ్రహ్మం అంటే తెలుసుకోవాలి, సృష్టికి అతీతం అది. అందుకే సృష్టి అంతా వాళ్ళ వల్లే నడుస్తోంది, కానీ సృష్టి వికారాలు ఏమీ వాళ్ళకి లేవు. అంతేకాకుండా సర్వవ్యాపకమైనది, అనంతమైనది, కేవల జ్ఞానమైనది, సత్యమైనది, అంటే ఎల్లప్పుడూ ఉండునది. ఇది బ్రహ్మము యొక్క తత్వం. ఇది ఎరుకలో పెట్టుకుని మనకు శాస్త్రము చెప్పిన దేవతను ఉపాసించేటప్పుడు ఈ బ్రహ్మ భావనతో ఉపాసించితే అది సగుణ బ్రహ్మోపాసనయి మోక్షాన్ని ఇస్తున్నది. అలా కాకుండా కేవలం నాకంటే గొప్ప బలము కలిది, నా వరములు తీర్చుతున్నది అంటే అది ఇహలోక పరలోక సుఖాలే, అంతకు తప్ప కావలసినది ఇవ్వదు. అందుకే సగుణ బ్రహ్మోపాసనలో సృష్టి స్థితిలయాత్మకమైనటువంటి పరమ చైతన్యమే ఇది ఆరాధించాలి. అందుకే ఏ ఆరాధనలో అయినా బ్రహ్మ విష్ణు శివాత్మకం అని ఒక కాన్సెప్ట్ మనకు చూపిస్తూ ఉంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివినా బ్రహ్మ విష్ణు శివాత్మిక అంటున్నారు ఇక్కడ. అలా లక్ష్మీదేవిని ఆరాధిస్తేనే మీ తత్వం తెలిసి ఆరాధించినట్లు. అందుకే తత్వం తెలిసి ఆరాధన చెయ్యాలి, అది లేనప్పుడు వ్యర్థమే. ఆ తత్వం చెప్పడానికి స్తోత్రాలు పుట్టాయి, అంతేగాని ఫలశ్రుతి కోసం కాదు. ఫలశ్రుతి ఉంది కాదని కానీ మనకు ఫలశ్రుతి మీద ఆసక్తి ఎక్కువ స్తోత్రం మీద కంటే. కానీ స్తోత్రము తత్వావిష్కరణము, తత్వం అనగా ఆ దేవత యొక్క స్వరూప స్వభావాల్ని తెలియజేసేది. బ్రహ్మభావన కలిగించాలి. ఇది బ్రహ్మభావన పట్టుకోగలిగేమనుకోండి రాముడైనా కృష్ణుడైనా శివుడైనా అమ్మయ్యనో ఒకే అనుభూతితో చెప్పగలం. చాలామంది అంటూ ఉంటారు మనం కేవలం విష్ణువునే చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఈయన విష్ణువు తప్ప మరొకటి చెప్పడంటారు, అది కూడా బాధ. పోనీ అన్నీ చెప్పామనుకోండి ఈయన ఏంటో కన్ఫ్యూజన్ అండి. శివుడు గురించి చెప్తే శివుడే గొప్ప అంటాడు, అమ్మవారు చెప్తే అమ్మవారే అంటాడు, విష్ణువు చెప్తే విష్ణువు అంటాడు. ఇప్పుడు దేన్ని పట్టుకోవడం అండి, ఇది పెద్ద గొడవ వాడికి. విన్న వాళ్ళకే అంత గొడవ అయితే కన్ఫ్యూజన్ అయితే చెప్పేవాడికి ఇంకంత ఉండాలి. వాడికి కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే వ్యాసుడు చేసిన పని అది. ఆయన ఆయనే శివపురాణం రాశాడు, ఆయనే విష్ణు పురాణం రాశాడు, ఆయనే శక్తి పురాణం రాశాడు, ఆయన హనుమంతుడి గురించి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పేటప్పుడు ఏది చదివితే అదే పరిపూర్ణమని ఆయనే చెప్తున్నాడు. అంటే ఏంటి చెప్తున్నా అంటే పరిపూర్ణమైనది ఒకటి ఉన్నది, ఆ పరిపూర్ణమును శివుడిగా ఆరాధిస్తే ఆ శివుడే పరిపూర్ణం, ఆ పరిపూర్ణమును విష్ణువుగా పట్టుకుంటే విష్ణువే పరిపూర్ణం. ఇంత సులభమండి హిందూ మతంలో సమన్వయం. అంత సులభమైన దాన్ని మనమే కష్టం చేసేసుకుని శాఖలు శాఖలుగా విడదీసి కొట్టుకుంటున్నాం. మొత్తానికి హనుమ ఈ సర్వశాఖల్ని సమన్వయించే సద్గురువుగా భావిస్తూ బ్రహ్మ విష్ణు శివాత్మకమనే ప్రతిపాదన ప్రతిరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైతేనే గురు సాక్షాత్ పరబ్రహ్మ అవుతున్నది కదా. అందుకే పరబ్రహ్మ భావనతో చూసే విధానాన్ని వివిధ ఆధారములతో చెప్తున్నాం. ఇలా ఉపాసించిన వాళ్ళల్లో అన్నమాచార్యుల వారు ఒకరు. ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమౌన ఎక్కడా హనుమంతునకు ఎదురా లోకము అని కీర్తన రచించాడు అన్నమయ్య. మనకు తెలిసి వెంకటేశ్వర భక్తుడు సందేహం లేదు, కానీ ఆయన రెండు ఉపాసనలు గట్టిగా చేశాడు. ఆయన ఒకటి నృసింహోపాసన, రెండవది హనుమద్ ఉపాసన. ఆయన కీర్తనల్లో ఆ లక్షణాలు కనబడతాయి. ఆ మంత్ర ఉపాసన లేకపోతే కీర్తనలు రచించలేరు. ఆ మంత్రశాస్త్రంతో పరిచయం లేకపోతే కీర్తనలకు అర్థం చెప్పలేము. అది ఒకటి ఉన్నది ఇక్కడ. ఆ కీర్తనకు అర్థం చెప్పాలని మంత్రశాస్త్ర పరిచయం ఉండాలి. ఆయన ఎన్నో విషయములు అక్కడ చూపిస్తూ ఉంటాడు. ముందర ఏలడి పట్టమునకు బ్రహ్మైనాడు, ముందర ఏలడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరి దైత్యుల చంపి హరిపేరైనాడు, అంది రుద్రవీర్యము తానే హరుడైనాడు, ఎందునా హనుమంతునకు ఎదురా లోకము అనే చరణంలో చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయనే భవిష్యత్ బ్రహ్మ భవిష్యత్ చతురానన అని అన్నారు స్వామిని. బ్రహ్మత్వ లక్షణం లేకపోతే బ్రహ్మ కాగలడా? చతుర్ముఖ బ్రహ్మ లక్షణం ఆయనలో ఉన్నది, అందుకు ఆయన బ్రహ్మగారిని నిర్దేశింపబడ్డాడు ఇప్పుడే. అందుకు ముందట ఏలిడి పట్టమునకు బ్రహ్మైనాడు. ఇక విష్ణు లక్షణం ఎక్కడ చూపిస్తున్నాడంటే అసుర సంహారంలో విష్ణు లక్షణం. అసలు అసుర సంహారం కోసం వచ్చేది విష్ణు తేజం, అందుకు ఆ సమయంలో ఆయన విష్ణువే. ఇక సాక్షాత్తు రుద్రస్వరూపుడు, అంది రుద్రవీర్యము తానే హరుడైనాడు. మరి ఇంకేమున్నది? బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఇంకా ఇంకా సర్వదేవతల్ని దర్శిస్తాడు ఆ మహానుభావుడు, సూర్యచంద్రాదును కూడా దర్శిస్తాడు. హనుమంతుల్లో సూర్య లక్షణం ఉన్నది, ఇది తెలుసుకోవాలి.
అందుకే జాగ్రత్తగా సుందరకాండ చదివితే సీతమ్మ ఒక మాట చెప్తుంది, దివ్య దంపతులను చెప్తూ సూర్యునికి సువర్చల ఎలాగో అని ఒక మాట అంటుంది అక్కడ. సువర్చల సూర్యుని పత్నియా? చాలామందికి ప్రశ్న అండి. మరి హనుమంతుడికి పత్ని అంటున్నారు, సూర్యపుత్రుడికి అంటున్నారు, కొందరు కన్ఫ్యూజన్ వచ్చింది. కన్ఫ్యూజన్ వచ్చి కొందరు సువర్చలాంజనేయమే లేదని పండితులు గట్టిగా ఘోషించారు. ఒకనొక సమయంలో పెద్ద చర్చే జరిగింది. ఒక ఆలయంలో సువర్చలాంజనేయం కళ్యాణం చేయాలని నిర్ణయించుకుంటే అది కూడదు అని ఒక పండితుడు నిషేధించట. దానితో పీఠాధిపతుల వరకు ఉత్తరాలు వెళ్ళిపోయాయి. ఆ పీఠాధిపతులు ఒక పురాణవేత్తకు అందజేస్తే పురాణాల్లో ఎక్కడ సువర్చల లేదండి, కానీ సువర్చల కళ్యాణం అనేదే నిషేధము అని చెప్పారు. చాలా చిత్రం. కానీ కథల్లో దేవతలను దొరకడం కాదు, మంత్రమే దేవత యొక్క స్వరూపము. అందుకే దేవతల గురించి మాట్లాడేటప్పుడు మంత్రశాస్త్ర సహాయమే కావాలి, కానీ పురాణాలు అవతారాలు కథలు మాత్రమే కాదు, అది అన్వయించుకోవడం తెలియగలగాలి. దేవతల సంబంధాలు మన వంటివి కావు, ఇది ముందు తెలుసుకోగలిగితే సువర్చలాంజనేయతత్వం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సద్గురువు గనకే సువర్చల, సువర్చలాంజనేయతత్వం ఎక్కడున్నది అంటే సంహితా గ్రంథాల్లో పరాశర సంహిత సంపూర్ణంగా సువర్చలాంజనేయతత్వాన్ని చెప్తూ ఉన్నది. అదేదో కల్పన అండి అంటే మంత్రం కల్పన ఎలా అవుతుందండి? సంహితా గ్రంథం కథల కథ పుస్తకం కాదు, సంహితా గ్రంథం మంత్రశాస్త్రం. మంత్రశాస్త్రంలో మంత్రం ఎలా పుచ్చుకోవాలి, గురువు దగ్గర ఎలా స్వీకరించాలి, సాధన ఎలా చేయాలి, దాన్ని పరిపూర్ణంగా పండించుకోవడానికి పురస్కరణ విధానములు ఏమిటి, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. చెప్తూ చెప్తూ ఆ దేవత ఎందు శ్రద్ధ కలగడం కోసం కథను చెప్తుంది. దేవతా కథలు ఎందుకంటే శ్రద్ధను కలిగించుటకు అన్నాడు. చాలా గొప్ప విశేషం ఇది. ఒక దేవతకు సంబంధించిన కథలు శ్రద్ధోత్పాదనార్థం అన్నారు ఇక్కడ. సరిగ్గా మీరు ఇప్పుడైనా సత్యనామృతం మూలం చదివితే, అసలు సత్యనామృతం చెప్పుకోవాలంటే కనీసం 2 రోజులు పడుతుందండి దానిలో మాధుర్యం. ఒకనొకప్పుడు చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్లో మరొక ప్రాంతంలో చెప్పడం జరిగింది, విన్నవాళ్ళందరూ గుర్తుంటుంది అనుకుంటే సంతోషమే. కనుక అద్భుతం, సత్యనామృతం సామాన్యం కాదు. మన వాళ్ళు ఎవరికీ అందని లోతైన అంశాలని సామాన్యుల కోసం తెచ్చిపెట్టేశారు. వాడు గ్రహించదలుచుకున్నాడో అందులో ఉంది, లేదా వ్రతం చేసి ఫలం పొంది ఊరుకుంటే చాలు. కానీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు మాత్రం వేయకూడదు. అది అయితే నమ్ము, లేకపోతే చెప్తే అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా ఏకాగ్రంగా కూర్చో. 2 లేదా మధ్యలో ఈ మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన ఋషికి తెలుసు, అందరూ జ్ఞానస్థాయిలోనే ఉండరు, సామాన్యులు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఫలితం అందాలని సామాన్య భాషలో చెప్తారు. మనకి కుటుంబము సంబంధాలు అలవాటైపోయాయి. అందుకే దేవతల్ని వర్ణించేటప్పుడు వాళ్ళ శక్తుల్ని, వాళ్ళని భార్యలు పిల్లలు అని చెప్తారు. అప్పుడు మనకి దగ్గరైనట్టు ఉంటుంది, ఇంకా మనగోలే వాళ్ళకి ఉందనుకుంటే ఒక తృప్తి. అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు, దీన్ని సంకేతార్థము అంటారు. అందుకే పురాణ గాథల్లో సంకేతాలు ప్రతీకలు ఇన్ని ఉంటాయి, అది సింబాలిజం అని చెప్పుకోవచ్చు మనం. రకరకాలు సజెషన్స్, సజెస్టివ్గా చెప్పడం, సింబాలిక్గా చెప్పడం, ఇవన్నీ పురాణం యొక్క సంప్రదాయం. అందుకే పురాణాల విజ్ఞానం చాలా చిత్రం అండి. అవన్నీ మనకు అర్థమకపోయినా జాగ్రత్తగా వింటూ ఉంటే సంకేతాల్లో శక్తులు ఉంటాయి కనుక విన్నవాళ్ళని అనుగ్రహిస్తుంటే, పారాయణ చేసే వాళ్ళని అనుగ్రహిస్తుంటాయి. అలాగే సువర్చలాంజనేయంలో చెప్పేటప్పుడు మరి ఆంజనేయ స్వామిని బ్రహ్మచారి అంటారు కదండి, అని బ్రహ్మచారి అన్నారు కానీ పెళ్లి కాలేదని ఎవడన్నాడని? మొత్తం రామాయణంలో ఎక్కడ హనుమంతుడు పెళ్లి కాలేదని లేదు, భార్య ఉన్నట్టు అంతకంటే లేదు. మరి బ్రహ్మచారి అన్నారండి అంటే రాముణ్ణి కూడా బ్రహ్మచారి అన్నారు, దానికి ఏం మాట ఎవరన్నారు? ఈయనే అన్నాడు. ఇక హనుమంతుడే సీతమ్మతో రాముడి గురించి చెప్తూ బ్రహ్మచారి జితేంద్రియ అని చెప్పాడు బ్రహ్మచారిట. ఏమండి వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చి మీ ఆయన బ్రహ్మచారిని ఎవరైనా చెప్తారండి ఇక్కడ? అంటే మన దృష్టిలో బ్రహ్మచారి పదానికి అర్థం వేరు, శాస్త్రం దృష్టిలో బ్రహ్మచారి పదానికి అర్థం వేరు. మన దృష్టిలో బ్రహ్మచారి అంటే పెళ్లి కాకపోతే బ్రహ్మచారి, పెళ్ళి అయితే గృహస్థు, రిటైర్ అయితే వానప్రస్థు, అందరూ వదిలేస్తే సన్యాసి. ఇది మన లోక వ్యవహారంలో పెట్టుకునే మాటలు. కానీ శాస్త్ర మర్యాదలు వేరు. శాస్త్రంలో బ్రహ్మచారి అంటే అధ్యయన దశ, బ్రహ్మచర్య దశ, అధ్యయన నియమాలు పాటిస్తూ ఉంటే బ్రహ్మచర్య దశ, నియమ పాలన అన్నాడు ఇక్కడ. ఆ నియమ పాలన గృహస్థుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని పుణ్యతిథులందు, కొన్ని పవిత్ర కార్యములందు తాను తన భార్య యొక్క సంపర్కము కూడా లేకుండా ఉండగలిగితే, తర్వాత శాస్త్రము చెప్పిన ప్రకారంగా కేవలం ఏకపత్ని భర్తడి తన భార్యందుగాను ఉండగలిగితే ప్రాజాపత్య బ్రహ్మచారి అని పేరు వాడికి. రకరకాల బ్రహ్మచర్యములు చెప్తున్నారు ఇక్కడ. ఉపనయన దీక్షితుడే గురుకులంలో ఉంటూ బ్రహ్మచర్య నియమాలతో అధ్యయనం చేస్తే, బ్రహ్మచర్య నియమాలతో చదువుకోవడం అనేది ఒక్క భారతీయ ప్రాచీన సంస్కృతిలో కనబడుతుందండి. ఇప్పుడు అధ్యయనంలో సంస్కారాలే లేదు. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, 12 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే అద్భుతమైన శక్తులు లోపల జాగృతమవుతాయి, దానికి నేను సాక్షి అని స్వామి వివేకానంద చెప్పాడు. మరి హనుమంతుడు సాక్షి తెలుసుకోవాలి ఇక్కడ, బ్రహ్మచారి సామాన్యం కాదు ఇక్కడ. అది గురుకులంలో ఉంటూ అధ్యయనం చేస్తూ నిరంతరం గాయత్రి అనుష్ఠానం చేస్తే సావిత్ర బ్రహ్మచర్యం.
ఆ బ్రహ్మచర్య దశలోనే అతడికి నిత్యానిత్య వస్తు వివేకము కలిగి ఇహలోక పరలోక సుఖముల యందు నిజమైన వైరాగ్యము కలిగితే అప్పుడు అతడు గురువు దగ్గరే ఇంకుండిపోతానని నిశ్చయించుకుని బ్రహ్మచర్య దీక్షలో ఆత్మతత్వ మననం చేస్తే నైష్ఠిక బ్రహ్మచారి అని పేరు. అంతేగాని నా చుట్టూ చూస్తున్నాను పెళ్లిళ్ళు చేసుకుని చాలామంది కష్టపడ్డం, అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే కులాసాగా తిరిగేస్తాను అనుకుంటే వాడిని ఆ జన్మ బ్రహ్మచారి అనరండి, తెలుసుకోండి వాడు భ్రష్ట అంటారు వాడిని. ఎందుకంటే ఏ ఆశ్రమం లేకుండా ఒక్కరోజు ఉన్నా వాడు భ్రష్టుడు అవుతాడని శాస్త్రం చెప్తోంది, నిరాశ్రమి. అందుకే శారీరకమైనటువంటి స్వభావాలు స్పందనలు ఉన్నప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మబద్ధంగా అది అనుసరిస్తే ఆ దోషం కాదు, గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది. ఆశ్రమ లక్షణాలు తెలుసుకోవాలి. ఇప్పుడు హనుమంతుడు ఎటువంటి బ్రహ్మచారి, పెళ్లి కాని బ్రహ్మచారి అని అనుకుంటే తప్పేం లేదు, కానీ సువర్చలాంజనేయాన్ని అంగీకరించినా ఆయన బ్రహ్మచారి. ఇది ఎలాగో తెలుసుకోవాల్సింది. ముందే చెప్పుకున్న మంత్రమూర్తి అవతారమూర్తి, మంత్రమూర్తిగా సువర్చలాంజనేయుడు, అవతారముతో ఉన్నప్పుడు పెళ్ళి అయిందో పెళ్లి కాలేదో మనకు అవసరం. వాల్మీకి స్పష్టం చేయలేదు పెళ్లి కాలేదని అందరూ అనుకుంటున్నారు బ్రహ్మచారి అని, అది సంతోషమే కానివ్వండి. కానీ మంత్రమూర్తి సువర్చలాంజనేయం, అంతేగాని ఒకనొక కథకి సంబంధించిన పాత్ర కాదు, పాత్ర కాదు. ఉపాస్యమూర్తి అంటారు, ఉపాస్యమూర్తులు మనవలే పుట్టినవి కా, అవతారమూర్తులు మాత్రం పుట్టవచ్చు, అందులో మంత్రం లోపల దాగి ఉండవచ్చు, కానీ ఉపాస్యమూర్తులు పుట్టరు. ఆ మంత్రం అనుష్ఠానం చేసే వాళ్ళకి వాళ్ళు అనుగ్రహిస్తారు అని. కనుక ఉపాస్యమూర్తులు ఎవరికి సత్యం అంటే ఉపాసించే వారికి సత్యం అని తెలుసుకోవాల్సింది. అందుకే ఏ మంత్రాన్ని ఉపాసిస్తున్నామో ఆ మంత్రానికి అధిదేవత ఉంటుంది. ఆ అధిదేవత పురాణాల్లాగా మనలాగా పుట్టవలసిన అవసరం లేదు. అలా ఒక్కొక్క దేవతకి బోలుడు మంత్రాలు ఉంటాయి. ఉదాహరణకు నరసింహస్వామి ఉపాసన అనుకుందాం, ఎన్ని నరసింహ మంత్రాలు ఉన్నాయి, యోగ నరసింహ, జ్వాలా నరసింహ, లక్ష్మీ నరసింహ, ఉగ్ర నరసింహ, ఒక్కొక్క మూర్తి ఒక్కొక్కటి. ఎందుకు భేదములు ఏర్పడుతున్నాయంటే ప్రధాన మంత్రం ఒకటి ఉంటుంది, బీజాక్షరాల మార్పులతో దేవతామూర్తులు ఏర్పడతాయి. ఇది నిజానికి హిందూ మతంలో దేవతలనే కాన్సెప్ట్ గురించి ఎంత తెలుసుకోవాల్సిందో మనం తెలుసుకోవాల్సింది. ఇంద్ర యమ వరుణాది దేవతలు ఉన్నారే, వాళ్ళ లోక నిర్వహణ కోసం ఉన్న ఈశ్వర శక్తులు, ఆ దేవతలు వేరు. ఉపాసించేటువంటి మంత్రస్వరూపాల అధిదేవతలు వేరు. ఇది ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవి తెలియకుండా ఎవరు పెడితే వాళ్ళు ఇంతమంది దేవతలు ఎందుకు, ఎంతమంది దేవతలు ఎందుకు అని వాగడమే, అసలు దేవతా తత్వమే తెలియట్లేదు చూడండి. అందుకే హిందూ ధర్మం మీద అవగాహన కలగాలంటే వినేవాడికి ఎంత ఏకాగ్రత ఉండాలో తెలుసా, ఒక లెక్క నేర్చుకోవడానికి ఎంత అటెన్షన్, ఎంత అవగాహన శక్తి ఉండాలో, హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి అంత అవగాహన శక్తి ఉండాలండి. అంత అవగాహన శక్తి ఎందుకు ఉండాలి అంటే హిందూ ధర్మం సంపూర్ణంగా జ్ఞానమయం గనక, ఇది తెలుసుకోవాలి. అక్కడ ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఏకాగ్రమైన అధ్యయనం ఉండాలి, అవగాహన ఉండాలి. అధ్యయన అవగాహనలతోనే అర్థమయ్యేది హిందూ ధర్మం. అది లేని వాడికి పై పైన చూసి ఎవడు పెడితే వాడు మాట్లాడడం ఏంటి, దిగితే కదా లోతు తెలిసేది. అలా వచ్చి హిందువులు విగ్రహారాధకులను ఎవడో అంటాడు, అరే మన విగ్రహారాధకులు అండి మీకు తెలుసో లేదో, భావన చేసి కలశంలో దేవతను దింపగలిగేటువంటి జాతి భారత జాతి. నీటిలో ఉద్ధరుణ్ణి, జలంలో దేవతను తీసుకోగలరు, ఏదీ లేకుండా ఒక్కసారి కూర్చొని దేవతని ధ్యానం చేయగలం మనం. అది ఇదంతా ప్రత్యేకమైన జ్ఞానం, అంత ఉందని మాత్రం చెప్పడమే సంకేతం. సువర్చలాంజనేయం అర్థం కావడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. సువర్చల ఆంజనేయ గాథను ఒక్కసారి భావన చేస్తే, ఇది సంహిత గ్రంథంలో ఒక సంకేత గాథగా చూపిస్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు గురువు ఎవరన్నా, సూర్యభగవానుడు విద్యంతా నేర్చుకున్నట్ట, ఆ విద్యకు సంతోషించాడు. సంతోషించి సూర్యభగవానుడు తన పుత్రిక అయిన సువర్చలని ఇచ్చి వివాహం చేశాడు. వెంటనే ఒక తెలివైన ఆయన బయలుదేరాడు, గురుపుత్రికను వివాహం చేసుకోవచ్చండి ఎవరైనా, మహాదోషం కదా, సోదరి సమానం కదా అంటే సూర్యుడు గురువు మర్చిపోవద్దు, అది వాళ్ళ సంబంధములు వేరు. అందుకే దేవతా సంబంధములు మానవుల సంబంధములు వంటివి కావు, ఎందుకంటే ఈ శరీరం పాంచభౌతిక వికారం, వాళ్ళది ఇచ్ఛతో స్వీకరించే లీలామయ స్వరూపం. ఉపాస్య దేవతలు తెలుసుకోవాల్సింది, ఇంద్రాది దేవతలు తేజోమయమైనటువంటి శరీరాలతో ప్రకాశిస్తూ ఉంటారు వాళ్ళు. ఉపాస్య దేవతలు మంత్ర చైతన్యమే వాళ్ళ శరీరము, మంత్ర చైతన్యమే వాళ్ళ శరీరం. ఏ దేవతను మనం ఉపాసిస్తున్నామో మంత్ర చైతన్య దేవతగా చెప్పబడుతుంటుంది. అందుకే మన సంస్కృతిలో మంత్రము, దేవత, తంత్రము ఇన్ని ఉన్నాయి. అలాగే హనుమంతుని యొక్క సువర్చల తత్వాన్ని ఉపాసించేటప్పుడు దేవతను రెండు విధాలుగా ఆరాధన ఉంటుంది. బ్రహ్మచారి రూపాలతో విద్యారూపంగా ఆరాధించేటప్పుడు ప్రధానంగా వటు రూపంతో ఆరాధిస్తాం. ఉదాహరణ గణపతి ఉన్నాడు, గణపతి బ్రహ్మచారే, అంటే గణపతి పూజ చేసేటప్పుడు, సుబ్రహ్మణ్య పూజ చేసేటప్పుడు వటు పూజే చేస్తాం, బ్రహ్మచారికే పూజ చేస్తారు. అంటే సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారే, గణపతి బ్రహ్మచారే, మరి మళ్ళీ దేవసేన సంగతి ఏమిటి, సిద్ధి బుద్ధి ఏమిటి, మళ్ళీ ఇది కానట్టు లక్ష్మీ గణపతి ఏమిటి అంటే, అది ఉపాసనా విషయంలో శక్తి సహిత ఉపాసన అని ఒక సంప్రదాయం ఉన్నది.
ఒక్కొక్క దేవతకి స్వాభావికమైన శక్తి ఉంటుంది. శక్తి లేకపోతే ఎందుకండి ఆ దేవత? ఆ స్వాభావిక శక్తిని భార్యాస్థానంలో పెట్టి ఆరాధించడం ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయాలు తెలియకపోతే పై పైన చూస్తే ఒక అయోమయం ఏర్పడుతుంది కనుక ఇది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి సువర్చలాంజనేయ అంగీకరించలేరు, ఈ హనుమంతుడిని అంగీకరిస్తారు. ఇది చెప్పేటప్పటికల్లా గొంతులో అడ్డం పడ్డట్టు బాధపడుతూ ఉంటారు. అందుకే అవి తొలగించడానికి తాపత్రయం అంతా కూడా. దీనివల్ల అటు గణపతి సుబ్రహ్మణ్యుడు అందరూ వస్తున్నారు. ఇది పరిశీలించండి. ఇక్కడ శక్తి సహిత ఉపాసన అనేది ఒకటి వస్తున్నది. ఆ శక్తి ఎక్కడి నుంచో బయట నుంచి రావట్లేదు, వారి యొక్క స్వాభావికమైనటువంటి శక్తి. ఇదే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే అని చెప్తున్నది ఉపనిషత్తు, శ్వేతాశ్వత ఉపనిషత్ మంత్రం అది. పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే, ఆయన యొక్క శక్తిని ఉపాసిస్తున్నాం. ఎప్పుడైతే శక్తి సహితంగా ఉపాసించామో విశేషంగా ఎలా కనిపిస్తుందని ఉపాసకుడికి, తల్లి తండ్రి ఉన్నప్పుడు పిల్లవాడు ఎంత నిబ్బరంగా ఉంటాడు, శక్తి సహితంగా ఈశ్వరోపాసన చేసేటప్పుడు అంత నిబ్బరంగా ఉంటాడు. ఈ శక్తి సహిత ఈశ్వరోపాసనే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అనిపిస్తుంది, మాతా శ్రీ రమాదేవి అని లక్ష్మీదేవి, పితా విష్ణువు అని కూడా అనిపిస్తుంది. దాని ఏమున్నది? అందుకు ఉన్నదంతా రెండే, ఈశ్వరుడు ఈశ్వర శక్తి. ఈశ్వరుడు ఈశ్వర శక్తి కొందరు శివపార్వతులు అంటారు, కొందరు లక్ష్మీనారాయణులు అంటారు. శక్తి సహిత ఉపాసన ఈ ఈ సహజమైనటువంటి దాన్నే ఆది దంపతులు ఉపాసన అని చెప్పడం జరుగుతుంది. ఈ శక్తి సహిత ఉపాసన ప్రతి దేవతా సంప్రదాయంలో ఉంటుంది. బ్రహ్మచారి వేషంలో ఉన్నవారికైనా మంత్రభేదంలో శక్తి సహితంగా చెప్పడం జరుగుతుంది. అందుకే లక్ష్మీ సంబంధమైన బీజములతో గణపతిని ఉపాసిస్తే లక్ష్మీ గణపతి అయ్యింది. అలా వివిధ గణపతుల స్వరూపాలు, కేవలం బ్రహ్మచారి బాలగణపతి ఉన్నాడు, లక్ష్మీ గణపతి ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, మళ్ళీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఈ మంత్రభేదములు ఇవి తెలుసుకోవాల్సింది. కనుక ఇది పురాణ కథల ద్వారా చెప్పి వాళ్ళ మతాల ప్రవక్తలతో పోల్చి చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు భూమి మీద పుట్టిన ప్రవక్తలు. ఉపాస్య దేవతలు మంత్రాధిదేవతలు, మంత్రములు ఉపాస్య దేవతలు కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నారు కనుక దీనితో ఇంకొక దాన్ని పోల్చవద్దు. అలాగని వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశంగా కాదు, కానీ దీన్ని దాన్ని పోల్చి పరిశీలించవద్దు. దేనికదే ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే మహాపర్వతం మహాపర్వతమే, ఇసుక దిబ్బే దీన్ని తిట్టద్దు, కానీ ఇది అది ఒకటి అనద్దు, అది చెప్పడం ఇక్కడ. అందుకే దేని గొప్పతనం దానికి మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఎవరు ఆలోచనలు వాళ్ళవి, దానికి ఏమున్నది? కానీ అది పోల్చి మీ దేవుడు ఎలా ఉన్నాడే, మా దేవుడు ఎందుకు ఇలా అన్నంటే మీకు దేవుడు అనేవాడే లేడయ్యా అని చెప్పాలి వాళ్ళకి. దేవత కాన్సెప్టే లేనటువంటి వాళ్ళకి దేవతలంటే విజ్ఞానమే లేనంత మాత్రమే వాళ్ళ గ్రంథానికి వేదం అని పేరు పెట్టేసుకుని వాళ్ళకున్న వాళ్ళకి దేవుడు అని పేరు పెట్టేసుకుంటే ఈ పదాలు అక్కడికి వాడినంత మాత్రం ఈ పదార్థం అక్కడికి వెళ్ళ తెలుసుకోండి. ఇక్కడ ఇది ఇక్కడే మాత్రమే ఉంటుంది, ఇది గ్రహించవలసిన అంశం. అందుకే హిందూ ధర్మం ఇట్స్ ఎక్స్క్లూజివ్, ఇది తెలుసుకోవాలి. మీ గురించి ఇంకా తెలియాలంటే ఇక్కడ యువత బాగా ఉన్నారు. డాక్టర్ రాజీవ్ మల్హోత్రా అని మహానుభావుడు ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశాల్లో హిందూ ధర్మం మీద రకరకాల బురదలు జరుగుతుంటే సమాధానం చెప్తున్నాడు అండి విదేశాల్లో. బీయింగ్ డిఫరెంట్ అనే పుస్తకం రాశాడు, చదవండి, అద్భుతమైన పుస్తకం రాశాడు. అది గ్రహించవలసింది. అందుకే దీని ప్రత్యేకత ఇదే శక్తి సహిత ఉపాసన అని వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారు దగ్గరున్న శక్తి ఎవరు? సువర్చల. ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. వర్చస్సు అనే మాట మనం వింటూ ఉంటాం, ఇంకో మాట ఉంది బ్రహ్మవర్చస్సు అని ఒక మాట కూడా ఉన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని వల్ల వర్చస్సు వస్తుంది అండి. కొందరికి విద్య వల్ల, తపస్సు వల్ల, ధర్మము వల్ల, జ్ఞానము వల్ల వచ్చే వర్చస్సుకి బ్రహ్మవర్చస్సు అని అర్థం. ఎందుకంటే బ్రహ్మ అనే శబ్దానికి పరబ్రహ్మ అని అర్థమే కాకుండా మరికొన్ని అర్థములు ఉన్నాయి. బ్రహ్మం అనగా వేదము, తపస్సు, ధర్మము, విద్య, జ్ఞానము. వీటి నిరంతరం అధ్యయనం చేస్తూ అనుష్ఠిస్తూ ఉండడం వల్ల వాళ్ళ లోపల ఒక తేజస్సు వృద్ధి చెందుతుంది. అది గ్లో అంటాం మనం. ఆ తేజస్సు కళ్ళల్లో, ముఖంలో, శరీరంలో ప్రజ్వలిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం మహా అనుష్ఠాన పరుడైన ఒక మహావేద పండితుడు ఈ శృంగగిరి ఎందో మనం చూసినప్పుడు ఆ తేజస్సు చూస్తే రెండు చేతులు ఒక్కసారి ముక్కలిస్తాయి. వేదం వల్ల, అనుష్ఠానం వల్ల, పవిత్ర జీవనం వల్ల ఏర్పడిన ఒకనొక తేజస్సు అది. తపో ధర్మ వేద జ్ఞాన జనితం కనుక దాని పేరు బ్రహ్మ వర్చస్సు. అలా ఒక్కొక్కరికి ఒక్క కళ ఉంటుందండి. నిన్న మొన్నటి వరకు చూడ్డానికి కూడా మొహం పెద్ద గొప్పగా ఉండదు, ఇవాళ పదవి వస్తుంది. పదవి రాగానే పదవిలో ఉన్నంతకాలం దేవుని సొగసో రోజు పేపర్లో కనబడుతుండేది మనం చూస్తూనే ఉంటాం. వాడిని చుట్టూ పది మంది తిరుగుతూ ఉంటారు. ఎక్కడొచ్చిందయ్యా? అది పదవి వల్ల వచ్చిన వర్చస్సు. అందుకే మనకు సంబోధనలు రకరకాలు ఉంటాయి. బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ అంటూ ఉంటాం. శ్రీ అంటే శోభే, వర్చస్సే. పదవిలో ఉండడం వల్ల వచ్చింది రాజ్యలక్ష్మి అది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరోగ్యలక్ష్మి అది ఉంటే ఒక రకమైన తేజస్సు. కనుక రకరకాల వల్ల రకరకాల తేజస్సులు వస్తూ ఉంటాయి. కానీ విద్య వల్ల, జ్ఞానము వల్ల వచ్చేటువంటి వర్చస్సునే ప్రధానంగా మనం పేర్కొంటూ బ్రహ్మవర్చస్సు అనే మాట ఉన్నది. బ్రహ్మవర్చస్సు ఉన్నదే
ఇది వాడిని తరింపజేయడమే కాదు, వాడి వల్ల ఎందరినో తరింపజేస్తుంది బ్రహ్మవర్చస్సు వల్ల. ఎందుకంటే ఒక్క తపస్వి ప్రభావం చేత కొన్ని యోజనాల ప్రాంతం శుద్ధమైపోతుంది, అందులో జీవించే వాళ్ళు బుద్ధులు బాగుపడతాయండి. అందుకే అలాంటి తపస్సులు ఈ దేశంలో పెరిగితే దేశం బాగుంటుంది. ఒకప్పుడు అలాగే ఉండేది. మొత్తానికి బ్రహ్మవర్చస్సు అనేది అంత గొప్పది. అయితే బ్రహ్మవర్చస్సు దేనివల్ల వస్తుందని చెప్పాం, ప్రశ్నకి ప్రశ్న ఎందుకు వేస్తున్నాడు, ఎంత పట్టుకున్నా విద్య వల్ల జ్ఞానం వల్లే కదా ప్రధానం. ఈ విద్యా జ్ఞానము హనుమంతుడు ఎవరి వల్ల పొందాడు, సూర్యుడి వల్ల పొందాడు. కానీ సూర్యుడి వల్ల విద్యా జ్ఞానము పొంది తద్వారా వర్చస్సు పొందాడంటే ఈ వర్చస్సు ఎవరి నుంచి వచ్చింది, సూర్యుని నుంచి. సూర్యుని నుంచి వచ్చిన వర్చస్సు కనుక సూర్యుని పుత్రిక అని చెప్పారు ఇక్కడ. ఆయన జ్ఞానమూర్తి కనుక జ్ఞానానికి ఉండేటువంటి శక్తి వర్చస్సు కనుక అది వర్చస్సు కనుక బయట నుంచి వచ్చిన ఆవిడేం కాదు. ఆయన ఏ విద్యని గురువు ద్వారా పొందాడో విద్యతో పాటు వచ్చింది ఆ తల్లి. ఆ జ్ఞానమంతా ఆయనలో ఉంది, వర్చస్సు ఆయన శక్తిగా ప్రకాశిస్తుంది. ఆయన నేను బ్రహ్మచారిగా తిరుగుతానంటే లోపల ఉంటుంది, నేను కూర్చొని అభయం ఇస్తానంటే పక్కన కూర్చుంటుంది అంతే. అయితే అర్ధనారీశ్వరం లేకపోతే వామాంకం అంతే కదండి. ఇక్కడ మొత్తానికి సులభంగా తెలిపింది మొత్తానికి. అయితే ఆయనకున్న వర్చస్సు లోకానికి మేలు కలిగించే లక్షణం కలిగినది. మేలు అనే దానికి సంస్కృతంలో సు అనే శబ్దం ఉన్నది. అందుకే స్వామి జ్ఞానమూర్తి గనక, జ్ఞానానికి శక్తి వర్చస్సు గనక, స్వామి ప్రధానంగా జ్ఞాన అధిదేవత గనక అని సువర్చలా సమేత హనుమతే నమః. మహామంత్రం ఉన్నాయండి, సువర్చలా సమేత ఆంజనేయ మంత్రములు కొన్ని కొన్ని కనపడుతున్నాయి, ఒకటో రెండో కాదు. అది పెద్ద ఉపాసన. ఆ సంప్రదాయం ఉన్నవాళ్ళు తత్సిద్ధి పొందిన మహాత్ములు నేటికి ఉన్నారు, మనం దర్శించవచ్చు. అందుకే స్వామి యొక్క పంచముఖ తత్వంలో త్రినేత్ర లక్షణంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూస్తూనే సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే కాంతి అంతా సూర్యుడిని వదిలి ఎక్కడ ఉండదు. నాలో శతాంశమైన కాంతి ఈయనకి ఇస్తాను అని సూర్యుడు చెప్పాడు అంటే నాలో శతాంశ కాంతి ఇస్తున్నాను అంటే అర్థమేంటి? ఆయనలో ఉన్న వర్చస్సు ఇస్తున్నాడని కదా అర్థం. మరి సూర్యుడు తన పుత్రికిని ఇచ్చారని చెప్తే అభ్యంతరం ఏముందండి ఇక్కడ? అందుకు వాల్మీకి రామాయణం చెప్పిన భాష కావ్య భాష, దానిలో దాగి ఉన్నది మంత్ర భాష. అందుకే స్వామిని త్రిమూర్త్యాత్మకంగా చూపిస్తూ గురుస్వరూపం గనక సువర్చల జ్ఞానం యొక్క వెలుగు గనక చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే హనుమత్ భక్తుడు మాతా సువర్చలాదేవి పితామే హనుమత్ ప్రభువు అంటారండి ఇక్కడ. ఎంత బాగుంటుంది. కేవలం హనుమత్ భక్తులైతే తెలుస్తుంది వాళ్ళకి హనుమంతుడు తప్ప అన్యం లేదు. వాళ్ళు ఉపాసించవచ్చా అంటే ఉపాసించిన వాళ్ళు ఉన్నారు. ఔరు దేవత చిత్తన ధరయి హనుమత్ సేయి సర్వసుఖ కరి. ఇదేం మాట అండి? ఆయన రామభక్తుడే. ఔరు దేవత చిత్తన ధరి అంటాడు ఏంటండి? చాలామంది అంటారు ఆయన అలాంటి వాడా, రాముడిపై ఎంత భక్తి ఆయనకి. కానీ హనుమంతుని తప్ప ఇంకోని ఉపాసించడం కాదు అని చెప్తూ, ఎలా ఎవరైతే ఇతర దేవతల్ని కాదని హనుమంతుడిని ఉపాసిస్తారో అటువంటి వారికి సర్వసుఖాలు లభిస్తాయి అని చెప్పాడు ఆయన. మరి ఆయన ఎందుకు రాముడిని ఉపాసించడం? ఇక్కడ ఔర దేవత చిత్తన ధరి కూడా అనన్య భక్తి అనే దానికి తార్కాణం. అనన్య భక్తిలో తన దైవము తప్ప మరేం పట్టదు. అంతేగాని ఇతర దేవతలు నిందించడం అని కాదు ఇక్కడ అర్థం. తచ్చింతనలో తన దైవమే తన్మయం అయిపోతాడు. తన్మయం అయిపోగానే సర్వము తన దేవతగానే కనబడుతూ ఉంటుంది. అది అనన్య భక్తి అండి. అటువంటి వాళ్ళు ఇతర దేవతలు తక్కువ అనరు. అంటే దృష్టట వెళ్ళిందనే కదా అర్థం. అనన్య భక్తి చాలా విశేషం, దొరికితే చాలా అద్భుతమే. అందుకే అనన్య భక్తిలో తన దైవమే సర్వం అనిపించుకుంటుంది. అలాగే శాస్త్రము చెప్పిన ఏ దేవతా రూపమైనా తన దేవత యొక్క విభూతి ఏం దండం పెడతారు. ఇంకోటి ఏమున్నది ఇక్కడ? అందుకే అందరి దేవతల్లో విష్ణువుని చూడగలిగితే వాడు వైష్ణవుడు, అందరి దేవతల్లో శివుణ్ణి చూడగలిగితే వాడు శైవుడు. ఇది తెలుసుకోవాల్సింది. తద్విభూతియే యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా. అందుకు సృష్టిలో ఎక్కడ ఏ గొప్పతనం కనబడినా అది భగవంతుని విభూతి అని తెలుసుకుని తాను ఉపాసించేటువంటి ఆ భగవంతుని యొక్క విభూతి రూపముగా ఆరాధించడం అనేది అలవాటు చేసుకోవాలి ఉపాసకులైన వారు. ఇది గ్రహించవలసింది. ఆ కారణం చేత ఇప్పుడు హనుమంతుని అనన్యముగా ఆరాధించుట అన్నప్పుడు ఇక్కడ ఒక మాట ఉన్నది. మన వ్రతాలు చేస్తున్నప్పుడు చూడండి, ఏ వ్రతం చేసినా వ్రతానా ఉత్తమ వ్రతం అని ఉంటూ ఉంటుంది. ఏ వ్రతం చేసినా వ్రతానా ఉత్తమ వ్రతం అంటే కొందరు హెవహేళన చేస్తారు, వాళ్ళకి సరిగ్గా అర్థం కాదని. నువ్వు ఏ వ్రతం చేస్తున్నప్పుడు ఆ వ్రతమే ఉత్తమమన్న ఏకాగ్రంతో చేస్తేనే వ్రతం యొక్క ఫలం పొందుతావు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అది ఒక పుస్తకం చదివేటప్పుడు ఆ పుస్తకం మీదే ఏకాగ్రంగా చదివితే పుస్తకంలో సారం గ్రహించగలవు. ఇది నీ పుస్తకం చదువుతూ మరొక పుస్తకం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది రాదు, అది లోపలికి వెళ్ళదు. ఇది పరిస్థితి. అందుకు పెద్దలు చెప్పి వ్రతానా ఉత్తమ వ్రతం అంటే అప్పుడు అది చేస్తున్నప్పుడు దీనికి మించింది లేదు అని చెయ్యి, అప్పుడు దాని ఫలితం నీకు లభిస్తుంది. మనం ఒక క్లాస్ చదివేటప్పుడు ఆ క్లాసే సంపూర్ణం అనుకుని కష్టపడి చదివితేనే దానిలో పాస్ అయ్యి మరొక దానికి వెళ్ళగలం. ఇది తెలుసుకోగలిగింది. అందుకు ఔర దేవతా చిత్తన ధరేని ఇంకోలా అనుకోవద్దు. అలాగే ఉపాసనా సంప్రదాయంలో కూడా సర్వదేవతలను ఆరాధించే సంప్రదాయాలు ఉన్నాయి కొన్ని కొన్ని. వారు
ఒక సమయంలో ఒక దేవతను ఆరాధన చేస్తారు. ఆ సమయంలో ఆ దేవత యొక్క మంత్రం ఎక్కువ చేస్తూ, ఆ ఉపాసన ఎక్కువ చేస్తూ, మిగిలిన దేవతలు మంత్రం స్వీకరించారు గనక చెయ్యని దోషం రాకుండా ఉండడానికి కొంతైనా చేస్తారు, మొత్తం చేయడం కాదు. ఎందుకంటే ఫోకస్ దెబ్బతింటుంది. ఉదాహరణ అమ్మవారు భక్తులు ఉన్నారు, వాళ్ళు కొంతకాలం హనుమత్ దీక్ష చేయాలనుకున్నారు, తప్పేం లేదు. ఆ సమయంలో సంపూర్ణంగా దీక్ష వహించి హనుమంతునిది తాను నిర్ణయించుకున్న ప్రకారంగా 1000 లక్షలో చేసుకోవచ్చు. అప్పుడు తాను పొందిన అమ్మవారి మంత్రములు ఇతర మంత్రములు వదలరాదు. అది ఒక మాలైనా చేసుకోవాలి, ఇది అధికం చేయాలి. అది ఇది రెండూ ఎక్కువ చేయకూడదు. ఒకే దీక్షాకాలంలో మరొక మంత్రాన్ని ఎక్కువ చేయరాదు. ఇవన్నీ సంప్రదాయాలు అండి, తెలియకుండా పోతున్నాయి. ఇప్పుడు చెప్పేవాళ్ళు కరువు అయ్యారు, అందుకు చెప్పడం ఇక్కడ. అందుకు ఆ తద్దీక్షాకాలంలో ఔరదేవత చిత్తనధరి, అది అక్కడ మహానుభావుడు తులసీదాస్ చెప్పినటువంటి అంశం. ఎందుకంటే ఆ దేవతలు అందరూ సన్నిహితులు అవుతారు. అందుకు వినాయక చవితి వస్తే నిత్య పూజ నైమిత్తికం తగ్గించుకుని వినాయక పూజ చేయన్నారు. ఎందుకు? లేదన్నా టైం బాగా ఉంది కనుక అవి కూడా చేశానంటే వద్దనే చెప్పారు. ఎందుకంటే అప్పుడు సర్వదేవతాత్మకంగా దాన్ని ఉపాసించబోతున్నావు కనుక తద్భావన ఏకీకృతం కావాలి. మనస్సును స్టడీ చేసి పెద్దవాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకే ఆంజనేయస్వామి వారిని ఔరదేవత చిత్తనధరి అని మనం ఉపాసిస్తూ బ్రహ్మ విష్ణు శివాత్మకంగా చూడాలి. ఆ సమయంలో అలా చూపించాడు మహానుభావుడు వాల్మీకి. ఎక్కడా అంటే స్వామి లంకాదహనం చేసినటువంటి సర్గ హనుమంతుని యొక్క పూర్ణతత్వ ఆవిష్కారం చేస్తున్నాడు వాల్మీకి. అక్కడ భాష అర్థం చేసుకోవాలని, ఇది కావ్య భాష కాదు, అక్కడ వాడుతున్నది యోగ భాష, శాస్త్ర భాష. అందుకే వాల్మీకి దృష్టిలో కావ్యం అంటే వేదమే. అసలు కావ్య శబ్దం వేదానికే ఉన్నది. మళ్ళీ ఆయన కావ్యం రచించింది ఆదికవి వాల్మీకే అంటే అపౌరుషేయమైన వేదం ఉంటూ ఉంటే పౌరుషేయమైన వేదం వాల్మీకము అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే వేదమే అది. వేద భాష అర్థమైతే కానీ రామాయణం అర్థం కాదని నిన్నటి వరకు హనుమన్ ఆంజనేయ దూత శబ్దముల ద్వారా మనం చాలా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ మొత్తం లంకాదహనం చేసిన తర్వాత స్వామి నిలబడతాడు. ఆ నిలబడ్డప్పుడు విషయం ఉంది, భక్తుడైన వాడు సంప్రదాయం తెలిసిన వాడు ఒళ్ళు పులకిస్తుంది. అంత అందమైన మాట చెప్తాడు. దేవాసుర గంధర్వాదులు అందరూ కూడా స్వామిని స్తుతిస్తున్నట్టు హనుమని దివ్య భూమికుల్లోంచి. క్రింద రాక్షసులు హాహాకారాలు ఎత్తుతున్నారు. అంతా తగలబెట్టి కొండ చివరి నిలబడ్డాట ఆయన. నిలబడి తోకను గిర్రుని తిప్పేట. తిప్పినప్పుడు ఎలా ఉన్నాడంటే ఆ స్వామి ప్రకాశిస్తున్నది ప్రకాశిత ఆదిత్య ఇవార్చిమాలి. సూర్యుడు చుట్టూ కాంతి వలయం మధ్యన ఎలా ఉన్నాడో ఆ తోక ఇలా తిప్పగానే జ్వాలా వలయం మధ్యన హనుమంతుడు ఎలా ఉన్నట్ట. ఏమి దర్శనం చూడండి ఇక్కడ. అలా ఉన్న హనుమంతుడు వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరోవా సాక్షాద్యమోవా వరుణో నిలోవా రుద్రోగ్నిరర్కో ధనధశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలః. ఇది శ్లోకం చెప్తున్నాడు. ఇతర వజ్రం ధరించినటువంటి ఇంద్రుడా, వరుణుడా, యముడా, ఈశానుడా, అగ్నియా, సూర్యుడా, చంద్రుడా, నవానరోయం వానరుడు కాడు, స్వయమేవ కాలః. ఇతర సాక్షాత్ కాలమే, కాలం అంటే కాలుడు కాదండి. కాలుడు యముడైతే మొదటి వాక్యంలో సాక్షాత్ యమోవా అన్నాడు. కాలస్వరూపమే, కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధ భగవద్గీతలో చెప్పారుగా, కాలాగ్నిస్వరూపంగా గోచరిస్తున్నాడు. వెంటనే తర్వాతి మాట, కిం బ్రహ్మణో రూపం, ఇతడు కానీ బ్రహ్మదేవుడా? ఎవడా బ్రహ్మ అంటే చతురానస్య, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుని యొక్క కోపము ఈ రూపం ధరించి వచ్చిందా అన్నట్టు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క కోపం ఈ రూపం ధరించిందా? ఇందుకు శ్లోకం వర్ణించాడు. దాని ఉద్దేశం ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మ కోపం ఎందుకుంటుంది అని చాదస్తం గనక. చాదస్తం అంటే ఏమిటో కాదు, వేద మంత్రములకు ఛాందసములు, అవి ధర్మములు. ఆ వేదం ఏం చెప్పిందో దాని పక్కంగా అదే ఛాందసం అంటే. ఆ ఛాందసం, ఎవడైతే వేదధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడో వాడి మీద కోపం వస్తుంది సహజంగా. అందువల్ల వేదధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన రాక్షసుల మీద కోపగించుకున్న బ్రహ్మగారి కోపం ఈ రూపం ధరించి వచ్చిందా అని విశేషమైన శ్లోకం రచించారండి అక్కడ. వెంటనే కిం వైష్ణవన్ రూపం, ఇది కానీ విష్ణువు రూపమా? ఎందుకంటే విష్ణువుకు లక్షణం ఉంది, అసుర సంహారకుడు కనుక అసురుల మీద అలిగినటువంటి నారాయణుడు కానీ ఇలా వచ్చాడా? వరుస శ్లోకాలు పరిశీలించండి. మొట్టమొదట వరుస పెట్టి ఇంద్రుడు, యముడు, వరుణుడు ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఆ లక్షణములు స్వామిలో చూపించారు. వెంటనే బ్రహ్మగారిని ప్రత్యేకంగా చెప్పాడు. రెండవది విష్ణువు చెప్పాడు. ఏం మిగిల్చాడు? చిట్ట చివరికి అంటున్నాడు, అనంతమవ్యక్తమచింత్యమేకం సమాయ సాంప్రతమాగతం వా. అది వాల్మీకి భాష. ఈ అనంతం అవ్యక్తం అచింత్యమేకం అనేది తెలియాలంటే ఉపనిషత్తులు కొంచెం పరిచయం ఉండాలి. అనంతమై, ఇక్కడ ఏం రూపవర్ణన చేయలేదు చూడండి, అనంతమై, అనంతం అవ్యక్తం,
వ్యక్తము చేయలేనిదై ఉన్నటువంటి పరబ్రహ్మ అనంతం అవ్యక్తం అచింత్యం ఊహకు కూడా అందదు. యన్మనసా నమనుతే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఉపనిషత్తులు చెప్పిన మాట అది అనంతం అవ్యక్తం అచింత్యం. ఇది ఎన్ని ఎన్నిటిగా ఉందంటే ఏకం ఏకం అద్వితీయం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మలక్షణమే కదా. అలాంటి బ్రహ్మకు తనదైన ఒక మాయాశక్తి ఉంది. బ్రహ్మకు పుట్టుక పెరుగుట మరణించుట ఇత్యాదులేమీ లేవు, పరిమితమైన నామరూపాలు లేవు. కానీ తన మాయని అడ్డం పెట్టుకుని తాను అవన్నీ ఉన్నట్టు కనిపిస్తాట. అందుకే స్వమాయయా సంప్రతమాగతం వా అనంతమై అవ్యక్తమై అచింత్యమై ఏకమై నామరూపాతీతమైన ఏ పరబ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మము తన మాయాశక్తితో ఇలా వచ్చినదా అని అందరూ అనుకుని నమస్కారం చేశారు హనుమంతుని అని చెప్తున్నాడు వాల్మీకి. ఇక్కడ అంటే హనుమంతుడు అంటే సాక్షాత్ బ్రహ్మమే. మరి రూపం ధరించాడు అంటే రూపం లేనివాడు రూపం ధరించడం తనదైన మాయాశక్తిని అడ్డం పెట్టుకుని ధరిస్తాడు. ఈ మాట కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు అజోపిసన్ అవ్యయాత్మ భూతానా ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయ. గీతాశాస్త్రం బాగా చదివితే ఈ శ్లోకం ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకే సంభవామి ఆత్మమాయయ అదే ఇక్కడ స్వమాయయా సంప్రతమాగతం వా రెండు లింకు చూడండి. ఇక్కడ అందుకే నామరూపాలు లేవు, పుట్టుక లేదు, ఏమీ లేదు, అన్నీ ఉన్నట్టు కనబడుతున్నాడు అవతారమూర్తి. దేని చేత? మాయాశక్తి చేత. ఇది తెలుసుకోవాల్సింది. మాయని తన అధీనంలో పెట్టుకుని అవి లేనివాడు అన్ని ఉన్నట్టు కనబడుతున్నాడు. పుట్టుక లేని నీ కభవ పుట్టుట క్రీడయ్యగాక పుట్టిటే ఎట్టనుడు అంటున్నాడు మహానుభావుడు బ్రహ్మదేవుడు కృష్ణస్థుతిలో. ఈ విధంగా ఆ ఒక్క శ్లోకపాదంలో హనుమంతుడిని ఎంత చక్కగా వాల్మీకి ఆవిష్కరించాడో చూడండి. ఇక్కడ కనుక వాల్మీకి దృష్టిలో హనుమంతుడు సర్వదేవతాత్మకుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, ఇన్ని రూపములైన సాక్షాత్ పరబ్రహ్మయే. ఇది ప్రతిపాదన. అందుకే త్రిమూర్తి స్వరూప హనుమాన్ అది గురుస్వరూపంగా మనం భావన చేసుకుంటూ అలాంటి ఆంజనేయ స్వామి వారిని మనం ధ్యానం చేసేటప్పుడు దివ్యధామమును భావన చేయాలి. ఒక్కొక్క దేవతోపాసనలో వారి యొక్క స్వధామ భావన అనేది ఒకటి ఉన్నది. ఇది చెయ్యాలండి. విష్ణు భక్తులు వైకుంఠాన్ని, శివభక్తులు కైలాసాన్ని, అమ్మభక్తులు మణిద్వీపాన్ని భావన చేస్తూ ఉంటాం. అలాగే స్కంద భక్తులకి స్కందలోకం ఒకటి ఉందని రామాయణంలో మహానుభావుడు విశ్వామిత్రుడు చెప్తాడు. స్కంద సాలోక్యతాం వ్రజేత్తని సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తూ రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు చెప్తాడు స్కందలో ఒకటి ఉందా. ఏమంటే నిన్ని లోకాలు అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి మనకేం తెలుసు అంటే నిజానికి అన్నిటికీ మించిన పరబ్రహ్మ భూమికి ఒకటి ఉన్నది. దాన్ని నువ్వు సగుణ బ్రహ్మముగా ఉపాసిస్తున్నావు గనక ఆ బ్రహ్మానందమనే స్థితి నీకు సగుణ బ్రహ్మముగా ఒక లోకముగా వర్ణించబడుతున్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇంకేమిటి లేదు. అందుకే ఆ సగుణ బ్రహ్మలోకం ఇది ఎక్కడుంటుందో తెలుసా? ప్రతి వారికి ఆ సగుణ బ్రహ్మలోకం సహస్రారంలో ఉంటుంది. యోగపరంగా ఏ దేవతను ఉపాసించడం కుండలిని జాగరణ సహస్రారాయణ చేరడమే. శాక్తేయంలో అదే మణిద్వీపం అంటారు, శైవంలో అదే మహాకైలాసం అంటారు, వైష్ణవంలో అదే వైకుంఠం అంటారు. మొత్తానికి అదే హనుమతి ఉపాసన చేస్తే అది గంధమాదనం. సామాన్యం కాదు. ఇక్కడ స్వామి గంధమాదనంలో ఉంటాడు. గంధమాదనం లోకమా? ఆ మాటకు వస్తాయని శివుడు కనుక కైలాసమైన లోకం. గంధమాదనం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఏం చేస్తాడు, భూమి ఎందు ఉండాల్సిన అవసరం ఉంది దానికి, అదొక పెద్ద కండిషన్. మరి ఉండాలనుకుంటప్పుడు సాక్షాత్ శివుడే ఉంటే ఎలా ఉంటుందండి భూమి ఎందు? ఆయనకు తగ్గట్టు అన్నీ మారేట. దానికి పెద్ద కండిషన్ ఏమిటంటే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో తాను తిరిగి తన స్వధామానికి వెళుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఎంత అనుగ్రహం చూపించారంటే తన అవతార కాలంలో తనతో సంబంధం ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకుని వెళ్ళి దివ్యధామానికి తీసుకువెళ్ళాడండి. అంత కారుణ్యం ఇంకే అవతారంలో కనబడదు మనకి. అందుకే రామచంద్రమూర్తి వానరులు రాక్షసులు అందరూ తనతో అనుబంధం ఉన్న వాళ్ళందరినీ పిలిచేట. నేను సరాయూ నదిలోకి వెళ్ళి శరీరాన్ని విడిచిపెడుతున్నాను. ఆ సమయంలో రామచంద్రమూర్తి తెల్లని పల్చని ధవళ వస్త్రములు ధరించి దీక్షితుడై ఉన్నాడు. ఎదురుగా దర్భలు అగ్నిహోత్రములు పట్టుకున్నటువంటి విప్రోత్తములు పెడుతున్నారు. వేదమంత్రములు సామగానములు చేస్తూ ఉంటే రాములు వారు నడుస్తున్నారు. వెనకాల భరతుడు శత్రుఘ్నుడు ఇంకా మిగిలినటువంటి పరివారములు మొత్తం కదిలి కదిలి వస్తున్నారు. వీరందరితో పాటు ఆయన సరయూ నదికి చేరుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. రామ, నీకు రెండు రకములైనటువంటి స్వరూపములున్నాయి. ఒకటి నిర్గుణ బ్రహ్మముగా సర్వవ్యాపకుడు నువ్వు, శుద్ధ బ్రహ్మ పరరామ్, అదొక స్వరూపం. రెండవది వైకుంఠమునందు నువ్వు సగుణ బ్రహ్మముగా భాషిస్తూ ఉంటావు. రెండు రూపములు. ఇప్పుడు నువ్వు దేనిలోకి వెళతావు అని అన్నాడు. అంటే ఆయన మందహాసం చేసేట రాముడు. ఆ చిరునవ్వు వెనకాల అంతర్యం ఏంటంటే నా యొక్క సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వం అది అఖండం. ఇప్పుడు అందులో కొత్తగా నేను దూరాల్సిందే లేదు, కొత్తగా రావాల్సిందే లేదు, అది ఇప్పుడు ఉన్నదే స్వస్వరూపం. ఇప్పుడు నేను సగుణ బ్రహ్మముగా ఉపాసకులను అనుగ్రహించడం కోసం వైకుంఠములో ఉన్న నా విష్ణు స్వరూపంలోకి వెళుతున్నాను అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి రాముణ్ణి ఆరాధించేవారు రామలోకం వెళ్తారా అనక్కర్లేదు, వైకుంఠమే వారికి స్పష్టమైపోయింది.
వెళుతూ బ్రహ్మగారికి ఒక మాట చెప్పాడు, వీళ్ళందరూ ఇప్పుడు నాతో పాటు మునుగుతున్నారే పాపం, వీళ్ళకి వారి వారి కర్మలను అనుసరించి ఏ దివ్య లోకాలు ఇస్తావో విచ్చే అన్నట్టు. చూసింది అంత విశేషం, మునిగిన వాళ్ళందరికీ ఒకే లోకం కాదుట. అంటే రాముడితో పాటు అందరూ మునిగినప్పుడు అందరికీ ఒకే లోకం ఇవ్వాలా? ఇవ్వలేదు ఆయన. అంటే అర్థం ఏంటి, రామభక్తుల్లో కూడా వివిధ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు. భక్తుల్లో ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు తెలుసా? కొందరు భక్తులు తాము ఉపాసించే పరబ్రహ్మం సర్వవ్యాపకమని హృదయంలో ఉన్నాడని భావన చేస్తారు. కొందరు భక్తులు వాళ్ళ భక్తులు గుళ్ళో ఉన్నాడని వెళ్ళి చూస్తూ తన్మయం చెందుతుంటారు. వీడు భక్తులే వాడు భక్తులే, మనం తన్మయం చెందించమనండి గుడి ముందు. వాడు వెంటనే రెండు నిమిషాలు తోసేస్తున్నాడు కనుక ఒక్కసారి చూస్తే బాగుండనిపిస్తుంది, ఐదు నిమిషాలు నిలబెడితే అప్పుడే విసుగొస్తుంది. స్వరూపాన్ని చూస్తూ కూడా తన్మయులు కావాలి అంటే ఎంత భక్తులు కావాలండి. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అన్నాడు ఇక్కడ. అంతేగాని ఏమండి వేసిన నగలు కరెక్టవేనా, వజ్రం ప్యూరేనా అని అడిగేటంటే వాడు భగవంతుని ఎక్కడ చూస్తున్నాడు, వాడు అక్కడ కూడా ఇవే వస్తున్నాయి వాడికి. పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ, అందుకే అన్నమయ్య వెంకటేశ్వరుని చూసాను మనము చూసాం, ఆయన ముక్తి పొందాడు మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే చూసే చూపు తేడా, అది భక్తే, ఆయనది గొప్ప భక్తి. ఇలా భక్తుల్లో భేదాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కొందరు కోరికలతోనైనా ప్రేమ కలిగి ఉంటారు, రకరకాల భక్తులు. అందుకే రామభక్తులందరూ ఒకే స్థాయి కలవాళ్ళు అని చెప్పలేం, కృష్ణ భక్తులందరూ ఒకే స్థాయి కలవాళ్ళు అని చెప్పలేం అని చెప్పలేమని కృష్ణుడే చెప్పాడు. ఏమని, చతుర్విధా భజంతేమో జనాస్కృతమొచ్చిన ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతశభ అని నాలుగు రకాల భక్తులు ఉంటారని చెప్పాడు కదా. ఆ భక్తి స్థితిలో వెళ్ళిపోతే వాడు ఏ లోకానికి వెళ్తాడు, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకములు వెళ్ళాట. ఏ ఒక్కడు అధోగతి పాలు కాలేదు, అది తెలుసుకోవాల్సింది. ఒక్కడికి దుర్గతి లేదు, ఎందుకు రాముడిని అంటి పెట్టుకున్నారు. ఆ పుణ్యము చేత అనేక మంది ఉత్తమ లోకాలకు వెళ్ళారు. కొందరికి శాంతానికమలనే లోకం వచ్చిందిట, కొందరికి బ్రహ్మలోకం వచ్చింది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఏ కొందరో వైకుంఠంలో స్వామి దగ్గరికి వెళ్ళగలిగారు. ఇలా ఒక్కొక్కరు హాయిగా వెళ్ళిపోయారు. హనుమంతుని మాత్రం నువ్వు వాగన్నట్టు ఆయన, ఎందుకంటే నువ్వు చిరంజీవయ్యా నువ్వు ఉండాలి. అలాగే మరొక చిరంజీవి విభీషణుడు, ఆయనకు చిరంజీవి, మీరిద్దరు చిరంజీవులు ఉండండి అని చెప్పాడు ఇక్కడ. ఇదేం పెద్ద చిక్కు, ఈ చిరంజీవిత్వం ఏంటయ్యా, నువ్వు అందరినీ ముక్తినిస్తున్నావు. హనుమంతుడు ఏమనలేదు, ఉంటానన్నాడు కానీ ఒక కండిషన్ అని చెప్పాడు. ఎంతవరకు ఉంటానంటే ఎంతవరకు భూమి యందు నీ కథ ఉంటుందో అంతవరకు నేను ఉంటాను అని చెప్పాడు స్వామి. ఇంకేం కావాలి? సరే అన్నాడు స్వామి. అయితే రామకథ ఉన్నంతవరకు హనుమంతుడు ఉంటాడు. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడా లేదా ఎవరు ప్రశ్నించుకున్నా, రామకథ ఉందా లేదా అని ప్రశ్నించండి. ఇక్కడ ఉన్నది, రాముడు ఉన్నాడు కనుక హనుమంతుడు. రామకథ ఎంతవరకు ఉంటుంది చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచురిష్యతి. ఎంతవరకు భూమి యందు నీరు నిప్పు గాలి వెలుగు చెట్టు చేమ పుట్ట మనిషి ఉంటాడో అంతవరకు రామకథ ఉంటుంది. ఇంకా రామాయణమేనా అంటూ ఉన్నా రామకథ ఉంటూనే ఉంటుంది. ఇది బ్రహ్మవాక్కు, ఎవరు మార్చగలరండి, దాన్ని ఎవరు కదిలించలేరు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు స్వామి ఉన్నాడు హనుమంతుడు, రామకథ ఉంది. అయితే ఆ స్వామి నిజానికి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తేజస్సు గనక సర్వవ్యాపకుడు. ఇప్పుడు ఇక్కడ లేడా, తప్పకుండా ఉంటాడు, ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు స్వామి, అందరి సందేహం లేదు. ఉండి అనుగ్రహిస్తూనే ఉంటాడు, సర్వవ్యాపకుడు ఆయన. అందుకు స్వామి స్థానం ఏదయ్యా అంటే రామకథ జరిగే స్థానమే స్వామి యొక్క స్థానం, అందులో సందేహం లేదు. అందుకే మహానుభావుడు తులసీదాస్కి రామానుగ్రహం రావడానికి హనుమంతుడే హేతు అయ్యాడు, సందేహం లేదు. ఎందుకంటే రామకథ జరిగితే అక్కడ హనుమంతుడు ఉంటాడు, తర్వాత ఆ విషయంలోకి వెళదాం. కానీ ప్రధానంగా భగవంతుడు సర్వవ్యాపకుడైనా తనదంటూ ఒక స్థానము ఒక ధామము చెప్పుకోవడం మనకి అలవాటు. విష్ణు సర్వవ్యాపకుడు కాడు, కాడంటే హిరణ్యకశిపుడి జాబితాలోకి వెళ్ళిపోతాం మనకి. సర్వవ్యాపకుడు కానీ వైకుంఠంలో ఉన్నాడు, అది సత్యమే ఇది సత్యమే. సర్వవ్యాపకుడు అనేది అంత సత్యము, వైకుంఠమునందు స్వామి దివ్యమూర్తి అయి సగుణ బ్రహ్మముగా ఉన్నాడనేది అంతే సత్యమే. అదేవిధంగా హనుమ భూమి యందు ఉండాలి మంత్రమూర్తి, కనుక సర్వమంత్రమూర్తుల లక్షణంతో భూమి యందు గంధమాదన పర్వతములో స్వామి ఉన్నాడు. అందరం గంధమాదనం దాకా వెళదాం. నిజంగా వెళ్ళగలమా అంటే భీముడు అంతటి వాడికే చెప్పాడు, నువ్వు ఇటు రాలేవు జాగ్రత్త అన్నట్ట. ఎవరు? హనుమంతుడు. భీముడైన సామాన్యుడు, యోగశక్తి కలవాడు, యోగశక్తి లేకపోతే అక్కడి దాకా వెళ్ళలేరండి. బదరీదాకా టూరిస్టుల సహాయం లేకుండా వెళ్ళగలమా మనం? ఆ మహానుభావుడు ఏ టూరిస్టు ప్లాను బస్సు లేకుండా వెళ్ళారు పంచపాండవులు, సామాన్యం కాదు. అందులో గంధమాదన పర్వతం అంటే మన హిమాలయ పర్వతాల్లో బదరీ వైపు ఉన్నటువంటి ఫ్లవర్స్ వ్యాలీ మొదలైన చెప్తున్నామే, తత్ప్రాంతముల నుంచి వెళ్ళగలగాలి, సామాన్యమైన అంశం కాదు, దుర్గమమే. పైగా సిద్ధులు ఉండేటువంటి హిమాలయ పర్వత ప్రాంతములు దుర్గమములే. మామూలుగా మనం తిరిగే చోట్ల కూడా సిద్ధులు ఉంటారు కానీ ఈ కంటితో చూడలేం. వాళ్ళు కొన్ని చోట్లకు మనల్ని రానివ్వట. తపోవన్ మహారాజా మహానుభావుడు హిమగిరి గురించి రచిస్తూ చెప్తున్నారు, కొన్ని సిద్ధభూములు ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని దేవతాశక్తులు మనల్ని అడుగు పెట్టనివ్వు, ఎందుకంటే అక్కడ అడుగు పెడితే మన వల్ల అక్కడ కలుషితమయ్యే అంశములు చాలా ఉంటాయి. అందుకే అక్కడ ఒక రాళ్ళు విసురుతున్నట్టు రాళ్ల వాన పడుతున్నట్టు అవి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం మనం.
ఆ విసిరేది ఎవరయ్యా అంటే దేవతలేట. ఇలా జరుగుతూ ఉంటాయి, అలాంటి దివ్య భూమికలు ఉంటాయి. అలాంటి దివ్య భూమికల్లో సిద్ధులు మహర్షులు ఉంటారు. అలాంటి దివ్య భూమికల్లో ఉన్న సిద్ధులు మహర్షులు ఇచ్చిన ధర్మం పేరు హిందూ ధర్మం, తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చినది ఈ ధర్మం. అలాంటి మహాత్ములు ఉంటారు, వాళ్ళ వల్లే ఈ ధర్మం పరిరక్షింపబడుతూ ఉంటుంది. అంతేగాని పొద్దున్నీ టీ తాగుతూ హిందూయిజం ఎలా ప్రొటెక్ట్ అవుతుందని స్పీచ్లు ఇచ్చేవారి వల్ల కాదు, తెలుసుకోండి. ఇక్కడ తపస్సుల వల్ల, మహాత్ముల వల్ల వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎందరో మహాత్ములు ఉన్నారు. అలాంటి సిద్ధ భూమికలు ఉంటాయి. భీముడంతటి వాడు అటు వచ్చినప్పుడే స్వామి మరో రూపంతో కనబడి, నువ్వు ఇక్కడికి రాలేవు, ఈ చొరలేవు, మహాత్ములు దేవతలు తిరిగే చోట సాహసాలు పనికిరాదని హెచ్చరించాడు. గుర్తుందిగా మొన్న మొన్న విన్న మహాభారతంలో అలా హెచ్చరించాడు స్వామి. అక్కడ అంత భీముడికి కూడా తన స్వరూపం కొంతమేరకు చూపించాడు, కానీ గంధమాదనంలో ఉన్న అసలు భూమికి చూపించలేదు. ఇక్కడ సామాన్యం కాదు, అది కేవలం ఉపాసక గమ్యం, ఉపాసన ద్వారా తెలుసుకోవలసినదే. వాడు అందులో సిద్ధి పొందారంటే స్వామి చూపిస్తాడు. అక్కడ దాకా వెళ్ళాలనా ఉందా, గట్టిగా ధ్యానిస్తే ఇక్కడ చూపించడు. మనందరం కలిసి ధ్యానించి గంధమాదనం దాకా వెళదాం. గంధమాదన పర్వతంలో స్వామి ఎలా ఉంటాడని వర్ణన చూపిస్తున్నారు. ముందు గంధమాదన యొక్క లొకేషన్ కూడా చాలా గొప్పగా చూపిస్తున్నాడండి. ఇక్కడ అక్కడ స్వామి యొక్క దినచర్య వర్ణన కూడా ఉంది శాస్త్రంలో. స్వామివారు ఏం చేస్తుంటారు? మరి భూమి ఎందున్న స్వామివారు తాను కూడా నిత్యము దినచర్య ఉంది, పైగా మహాయోగి. మనకు దినచర్య సరిగ్గా లేకపోతే, ఒక దినం దినచర్య లేకపోతే రెండో రోజు ప్రమాదం ఉంది మనకి. కానీ సిద్ధ పురుషులకి జీవన్ముక్తులకి అసలు కర్మే లేదు. అయినా ఎందుకు చేస్తారు కదా అంటే ఉన్నారు కనుక చేస్తారంట. ఆ చేసింది లోక సంగ్రహార్థం, అంతకు మించి మరేం కాదు. అంతేకాదు తాము ఏ బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకుంటున్నారో ఆ బ్రహ్మమునే క్రియల్లో కూడా చూస్తారంతే, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు పలికే పలుకు అంతా బ్రహ్మమే. తదేవ ఆలాపయతి, అదే ఆలపిస్తారు, అదే చింతన చేస్తారు, అదే బ్రహ్మాభ్యాస విదుర్బుధ అంటారు విద్యారణ్యులు వారు వేదాంత పంచదశలు. బ్రహ్మాభ్యాసం అది, అభ్యాస వైరాగ్యములు అంటే అది అభ్యాసం. నిరంతరం బ్రహ్మము గురించే చింతన చేస్తూ దాన్నే పలుకుతూ దాన్నే వింటూ మరొక కాలక్షేపం ఉంటుందండి మనకి. ఆ బ్రహ్మాభ్యాసం సామాన్యమైన అంశం కాదు. ఏదో రోజు మొత్తం మీద 2 గంటలు కూర్చుంటే బ్రహ్మాభ్యాసం కాదండి. మొదట అలవాటు లేకపోతే సాయంత్రం వచ్చి కూర్చుంటే నిద్ర వస్తుంది, మరి ఏం లేదు. అభ్యాసం ఉంటేనే అందుకోగలం ఏదైనా. ఇక్కడ అటువంటి అభ్యాసం ఉండాలి. అలాంటి బ్రహ్మాభ్యాసం మహాత్ములు వాళ్ళ కోసం చెయ్యరు, లోక సంగ్రహార్థం చేస్తుంటారు. వాళ్ళ స్వభావం అది, ఇది తెలుసుకోవాల్సింది. అలాగా హనుమస్వామి గంధమాదనంలో దినచర్య, ఇది శ్రద్ధగా వింటే ధన్యులవుతారని సంహితా గ్రంథం చెప్తున్నది. అందుకే గ్రంథాధారం తీసుకుంటూ శ్లోకమును చెప్పుకుందాం. ఎందుకంటే ఆ శ్లోకమును చెవిలో పడితే చాలు, ధన్యులమవుతాం కనుక. హనుమ భక్తి శాస్త్రంలో ప్రధానమైనటువంటి గంధమాదన వాస అనే స్వామితత్వాన్ని చూపిస్తున్నాం. శృణుష్వైకమనా భూయో వక్షామి మునుపొంగవా, ఇది వర్ణిస్తున్నాను, ఏకాగ్ర చిత్తంతో వినండి అంటున్నాడు పరాశర మహర్షి. సుమేరోహ నైరుతేర్భాగే పర్వతో గంధమాదన. ఎక్కడుందయ్యా గంధమాదనం అంటే? సుమేరు పర్వతానికి నైరుతి భాగంట. మేరు పర్వతం వేరు, సుమేరు పర్వతం వేరు. మేరు పర్వతం అనేది మొత్తం విశ్వానికి కేంద్రం, వెన్నులాంటిది. సుమేరు పర్వతం అంటే అది విశ్వానికి కేంద్రమైనటువంటి దాని యొక్క ఒకానొక శక్తి కలిగిన పర్వతం. అది కూడా ఇంచుమించు విశ్వానికి కేంద్రం వంటిది, భూమి ఎందుకు కనబడుతుంది అది, అది కైలాస పర్వతం. ఇది సుమేరు అని చెప్పబడుతున్నది. అందుకే పురాణాల్లో సుమేరుని లెక్క పట్టుకుని చెప్తూ ఉంటారు లెక్క. సుమేరోహ నైరుతీర్భాగే, అందుకే భూమికి మేరువు లాంటిది కైలాసం. అది ఎలాంటి భావము అంటే, మనిషి కుండలికి సాధారణమైన మేరు ఎలాంటిదో భారతదేశానికి ప్రపంచానికి కూడా ఈ సుమేరు అలాంటిది అని వర్ణిస్తున్నారు. సుమేరోహ నైరుతీర్భాగే పర్వతో గంధమాదన, అది సర్వపాదప సంకీర్ణ, అనేక వృక్షాలతో ఉంటుందిట. ఎలాగైతే మణిద్వీపంలో నానా వృక్ష మహోద్యానవనం ఉందో అలా ఉంటుంది ఇక్కడ. వివిధములైన వృక్షములు, విచిత్రమైన ధాతువులు, రత్నములు కలిసి ఉంటాయి. నానా శకుంత విరుతై నానా కుసుమ రాశిభి, రకరకాల పక్షుల కిలకిలా రావాలు అక్కడ వ్యాపించి ఉంటాయి. ప్రధానంగా అనేక రకములైనటువంటి వృక్షములు ఉన్నప్పటికీ ఆ వృక్షముల వరుస దాటేక మధ్యలో ఎక్కువ తోటలు అరటి తోటలు అన్నారు ఇక్కడ. ఇవి ఎలా ఉంటాయంటే సువర్ణ కదలి షండైహి, సువర్ణ కదలి బంగారు అరిటాకులతో ఉన్నటువంటి చెట్లు ఉంటాయి. భీమసేనుడికి ఇవే కనబడ్డాయండి అక్కడ. గంధమాదన పర్వతం వైపు వెళ్ళినప్పుడు బంగారు అరటి తోటలు కనబడ్డాయని వర్ణన మనకు కనబడుతున్నది భారతంలో. ఇది మర్చిపోరాదు, బంగారు అరటి తోటలు అక్కడ ఉంటాయి, బంగారు కాంతులతో ఉన్నటువంటివి అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అందుకే భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుంద మందార హాసం, భజే సంతతం రామభూపాల దాసం అని శంకర భగవత్పాదులు వారు వర్ణించారు ఇక్కడ. భజే రమ్య రంభావళి నిత్యవాసం, రంభా అంటే అరటి అని అర్థం ఇక్కడ.
అది కదలి రంభ శబ్దముల అరటికి సంస్కృతంలో ఉన్నటువంటి పదములు. అందుకే రమ్యమైన సువర్ణ కదలీ షండై, బంగారు ఆకులతో ఉన్నటువంటి బంగారు అరటి చెట్టు చాలా ఉన్నాయి. ఆ లోపల నానా వృక్షములు ఉన్నటువంటి సీమల్లో మునీనాం పర్ణశాలాశ్చ బ్రహ్మయజ్ఞ సుశోభనా, అనేక మంది సిద్ధపురుషులు ఉన్నారు, మునులు. వాళ్ళు నిరంతరం బ్రహ్మయజ్ఞము తపస్సు సాధన చేసుకుంటూ అనేక మంది సిద్ధులు అక్కడ ఉంటారు. వాళ్ళు మునులు ఋషులు వివిధ భేదములతో, తపస్సులు మునులు ఋషులు అని చెప్పబడుతూ వివిధ భేదములతో సిద్ధులు ఉంటూ ఉంటారు. అది సిద్ధభూమి, సిద్ధులు ఉండేటువంటి భూమి. అదేవిధంగా దేవతాగణములు అనేకం అక్కడ ప్రకాశిస్తుంటాయి. గంధర్వ మిథునానాంచ క్రీడకుంజ సహస్రశ, గంధర్వ మిథునములు అంటే గంధర్వుల జంటలు, అదేవిధంగా అప్సరసలు సిద్ధులు చారణులు మొదలైన దేవజాతలు అక్కడ సంచరిస్తూ ఉంటాయి. అక్కడున్న వృక్షముల గురించి చెప్తూ వరుసగా ఒక పరంపర వర్ణించారు ఇక్కడ. కర్పూర రంభాజంభీర మాతులుంగ కదంబకా ఏలాలవంగ తక్కోల చందనాగరు సాకిన నారికేలాంబ్ర పరస జంబూ ఖర్జూర దాడిమా ద్రాక్షావతరణారంగ సేమంతి చంపకాదయ పుర్ణగాశోక మాలత్య వాసంతి నవమల్లికా తాళాస్తమాళా హింతాళా వకుళా కేతకాదయ. ఈ వృక్ష వర్ణన వింటే విన్నవాళ్ళకి ఆరోగ్యకరం. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మూల గ్రంథాన్ని తీసుకుని ఆ శ్లోకాలు చెప్పుకుంటూ ఎందుకు చెప్తున్నామంటే ప్రమాణం కలిగించడం కోసం, శ్రద్ధ కలిగించడం కోసం, మహిమ అందరికీ లభించాలని ఉద్దేశంతో ఇవి చెప్తున్నాం. రకరకాల వృక్షములు వర్ణించారు ఇవి. ఈ నానా వృక్షమహోద్యానం అనే వర్ణన ఎలా మణిద్వీపంలో ఉన్నది ఇక్కడ అలాగే చూపిస్తున్నాడు. వివిధములైన వృక్షములు అది మరియును మాతులుంగల వంగలుంగ చూతకేతకై భల్లాతక అమ్రాతక సరళపన సబదరీ వకుల వంజుల వటకుడత కుందకొరవకు కోవిదార ఖర్జూర జంబూ జంబీర పిచుబంద మందార అను వర్ణించారే పోతన గారు అలా అనమాట. దివ్యమైన వృక్ష సముదాయాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. పైగా అక్కడ వృక్షములున్నాయి, దేవతలున్నారు, పక్షులున్నాయి, జంతువులు ఉన్నాయట. కానీ తత్రత్య సర్వసత్వానాం జాతి వైరం న విద్యతే. చూడండి భూమికి ఎంత గొప్పదో, శుద్ధసత్వ భూమికి అక్కడ ఉన్నది గంధవదనలో. రజోగుణ తమోగుణ వికారములు ఏమాత్రము లేని శుద్ధసత్వ భూమిక. అలాంటి భూమికి లోకంలో మీకు ఎక్కడ వెతికినా కనబడదు. ఎందుకంటే త్రిగుణ మిశ్రితమైన లోకమే మనం చూస్తున్నది. శుద్ధసత్వం, శుద్ధసత్వ భూమికిని ఉపాసించగలిగితే వాడు త్రిగుణాతీత స్థితికి వెళ్ళగలడు. అది తెలుసుకోవాల్సింది. శుద్ధసత్వ భూమికి అక్కడ ఉన్నదిట. శుద్ధసత్వ భూమికలో రజోగుణ తమోగుణ దోషములు ఉండవు గనక రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు ఉండవు గనక అక్కడ జాతి వైరం న విద్యతే. జాతి వైరమే ఉండదు. అంటే సహజంగా వచ్చే వైరాలు కొన్ని ఉంటాయి, ప్రకృతి సహజం, దోషం లేదుట. పాముకి ఎలక్కి పడదు ఇలాంటివి, అలాంటివి కూడా అక్కడ లేవు. ఇంక సహజ వైరమే లేదని నాకు ఇంక అసహజ వైరం ప్రస్తావన ఏమున్నది. అందుకే ఆ పవిత్రమైనటువంటి ప్రాంతంలో తర్వ సర్వకాలేషు ఫలితాస్తత్ర పుష్పితా, వృక్షములు ఎల్లవేళల పుష్పములతో ఫలములతో చిగుళ్లతో ఉంటూ ఉంటాయి. అక్కడ రమ్యమైనటువంటి రకరకాల చిన్న కాలువలు వాగులు ఇవన్నీ భాషిస్తున్నాయి. అలాంటి భవ్యమైన ఆ కదలీవన మధ్యంలో ఒక గుహ ఉన్నదయ్యా అన్నాడు. తత్ర దివ్య గుహారమ్య విశాలాయుక్తమారుత దశయోజన విస్తీర్ణ సువర్ణ మణిరంజిత. అది మణిమయమైన గుహ. ఆ గుహలో 10 యోజనాల విస్తీర్ణం ఉన్నదన్నారు. యోజనానికి వరాహమీరుడు లెక్క ప్రకారం 10.5 మైళ్ళు. అలా లెక్క కట్టి చూస్తే మొత్తం దశయోజన విస్తీర్ణ సువర్ణ మణిరంజిత. చిత్రం ఏంటంటే ఆ మొత్తం ఆ మణిమయమైన గుహ, దాన్ని అలంకరించి దానిలో రకరకాల మండపాలు సింహాసనాలు ఉన్నాయట. అవన్నీ కూడా నిర్మిత విశ్వకర్మణ, హనుమంతుని కోసం విశ్వకర్మ స్వయంగా తస్యాం హనుమత్ ప్రీత్యర్థం, స్వామి ప్రీతి కోసమని నిర్మాణం చేశారు. ఎలాంటి మండపాలంటే ఈ మండపాలను భావించారండి. నిజానికి ధ్యానం చేస్తుంటే వచ్చే ప్రభావం ఏంటో చూడాలి. అది గ్రహించవలసిన సూక్ష్మాంశములు. మహేంద్రస్యాజ్ఞయా రత్నశాల సవర్ణశాలికా, రత్నశాలలు సువర్ణశాలలు అక్కడున్నవి. అంటే మండపాలు బోలుడున్నాయి లోపల, రకరకాల మండపాలు. ఒక్కొక్క దిశలో కొన్ని కొన్ని మండపాలు చొప్పున మొత్తం పరివృతమై ఉన్నాయి గుహ లోపలి భాగంలో. ఆ మండపాలు కొన్ని ఇంద్రనీల మండపాలు, కొన్ని ముత్యాల మండపాలు, కొన్ని గరుడ పచ్చల మండపాలు, కొన్ని పగడాల మండపాలు, కొన్ని పద్మరాగాల మండపాలు అంటే కెంపులు, కొన్ని వైఢూర్యాలు, కొన్ని పుష్యరాగాలు, ఇలా రకరకాల రత్నాలతో మండపాలు అని చెప్పారు. ఇక్కడ కొంచెం మీరు ఆలోచిస్తే ఆయా గ్రహశక్తుల కేంద్రం అని అక్కడ చెప్పబడుతున్నాయి. మన మండపారాధన చేసేటప్పుడు దేవ పూజలో ప్రధానంగా ఇది కాన్సెప్ట్ అండి. సత్యనామృతం చేయండి, ఏదైనా చేయండి, మండపారాధన చేసేటప్పుడు ప్రధానంగా నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఇవి ప్రధానం. నవగ్రహాలు, అధిదేవత, ప్రత్యేదేవత సహితంగా ఆరాధన చేస్తాం. మొత్తం విశ్వమే అది. దాని మధ్యలో మనం ఉపాసించే దైవాన్ని పరబ్రహ్మగా పెట్టుకుంటాం. అంటే ఈ కేంద్రం, ఈ నుంచి విస్తరించిన శక్తులు వీరు భావించాలి.
అలాగే ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే ఆయా కాంతులతో ఉన్న మండపాలు తద్గ్రహశక్తి విశేషాలు, ఇది గ్రహించవలసింది. అందుకే గంధమాదన పర్వత వింటే గ్రహదోషాలు పోతాయి. మండపాలు ఆ విధంగా అమర్చబడి ఉన్నాయి. పుష్యరాగమయ ద్వారా మణికుట్టము భూమయ ముక్తావితాన సాహస్రై గ్రథితాశ్చ సమంతత మహాసంస్కరణోపేత వైజయంతాధిక ప్రభా. సూర్యచంద్రాదుల అవసరం లేకుండానే మొత్తం గుహలో కాంతి భాసిస్తుందట. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం వలె, అలాంటి రమ్యమైన ప్రశాంతమైన కాంతి ఉన్నది. అలాంటి ఆ చోట ప్రాతకాలం నుంచి దినచర్య ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. హనుమాన్ ప్రాతరుత్థాయ, చూడండి ఇక్కడ హనుమంతుడు ఎంత దైవమో అంత భక్తుడు, ఎంత సిద్ధుడో అంత సాధకుడు, రెండింటిని మనం పరిశీలిస్తున్నాం ఇక్కడ. హనుమాన్ ప్రాతరుత్థాయ, ప్రాతకాలంలో లేస్తూనే స్మరణ్ రామగుణోత్తరం, తన దైవమైన రామచంద్రమూర్తి యొక్క దివ్య గుణములు స్మరించుకుని పద్మాక్ష తులసీమాలను ఊర్ధ్వపుండ్రంచ ధారయన్. పద్మమాల అంటే పద్మబీజములతో చేసిన మాలిక, అక్షమ రుద్రాక్షమాల తులసీమాల ధరిస్తాడు. మూడు చెప్పడంలో బ్రహ్మ విష్ణు రుద్రమయమైనటువంటి శక్తిని చూపిస్తున్నాడు. ఊర్ధ్వపుండ్రంచ ధారయన్, ఊర్ధ్వపుండ్రాన్ని ధారణ చేసి కృత్వా మైత్రాదికం సర్వం. మైత్రాదికం అంటే మిత్ర ఉపాసన, అనగా సూర్యోపాసన చేస్తున్నాడు. ప్రతివాడికి ఇది కర్తవ్యం అండి. ప్రాతకాలంలో లేచి సంధ్యావందనాదులు వారి వారికి విధింపబడ్డ పద్ధతుల్లో సూర్యుని ఆరాధించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశము. సూర్యుని ఆరాధించని వాడికి ఏ దేవత ఉపాసన పండదు తెలుసుకోవాల్సింది. ఏ దేవతా భక్తులైనా ఆ దేవతా భక్తిని సూర్యుని ఎందుకు చూపించాలో మనం పలుమార్లు చెప్పుకున్నాం సాధకుల కోసం. అందుకు స్వామి కూడా కృత్వా మైత్రాధికం సర్వం, ఆయన ఎందుకు చేయాలండి సకాలంలో? మీరు భారతం చదవండి, యుద్ధ సమయంలో కూడా వాళ్ళందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఏమిటో వర్ణనం. అదేవిధంగా మహానుభావుడు రామచంద్రమూర్తి అగస్త్యంతో మాట్లాడుతూ సంధ్యయింది అంటాడు, ఇంకా అందరూ సంధ్యావందనం చేసుకుంటారట. అది మానలేదండి. ఇక్కడ సూర్యోపాసన సకాలంలో అలా చేస్తూ ఉన్నటువంటి పద్ధతిని అడుగడుగునా మన గ్రంథములు వర్ణించే, ఎందుకంటే అవి చదివైనా సకాలంలో చేస్తామేమో అని ఆశ. మొత్తానికి ఆంజనేయ స్వామి వారు కృత్వా మైత్రాధికం సర్వం అవన్నీ చేసి అక్కడ గుడి ఉందిటండి గంధమాదనంలో, ఆ గుడిలోకి వెళతాడట. ఆ గుడిలో ఎవరున్నారయ్యా అంటే రాఘవం జానకీనాథం భరతాది విరూర్జితం, పరివార సహితుడైన సీతారామచంద్రమూర్తి ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆనందంగా పూజ చేస్తాడట. ఎలా పూజ చేస్తారంటే అర్ఘ్యపాద్యాదిభిర్ధూపై దీపైర్ బలిభిరుత్తమై తులసీ పుష్పమాలాభి గంధకస్తూరికాదిభి ఆరాధిత్వా దేవేశం పార్షదై సహభక్తిమాన్. ఆయన చుట్టూ పార్షద గణములు ఉంటాయండి హనుమంతునికి. ఏ ఉపాసదేవనికైనా పార్షద గణములు సైతంగా ఉపాసన చేయాలి. ఆ పార్షద గణములతో కలిసి హనుమదారాధన చేస్తాడు. మొత్తం ఆయనకు పరివారంగా ఉన్నటువంటి వానర వీరులు వాళ్ళ బలగము కొన్ని లక్షల కోట్లు వర్ణించింది శాస్త్రం ఇక్కడ. వాళ్ళందరూ కూడా పూజలో పాల్గొంటారట. చిట్ట చివరికి పూజ అవగానే వృత్త గీతాదివీర్ వాద్యై ప్రచుర్యైర్ బహుభిస్తవై, వృత్త గీత వాద్యములతో రాముని కీర్తన చేసి రకరకాల స్తోత్రములు చేసి మౌనంగా ఉంటాడట స్వామి హనుమస్వామి. ఆ సమయంలో హనుమ ఎలా కనబడుతుందంటే పులకాంచిత సర్వాంగ బాష్ప పర్యాకులేక్షణ, ఒళ్ళంతా పులకించి ఆనందాశ్రువులు రాలుతూ ఉంటే స్వామి అక్కడ గోచరిస్తున్నాడు. ధ్యాయన్ ముహూర్తం నిశ్చేష్టం, అంతవరకు పూజా కీర్తన చేసి ధ్యానంలోకి వెళ్ళి నిశ్చేష్టుడై స్వామి ఉంటాడు. పరమానంద సంప్లుత, ఆ విధంగా ఉన్నటువంటి వాడు. తతో భాగవతాన్ ధన్యాన్ అర్చయిత్వా మహామతి రామోపభోగత్వ వాసాలంకార భూషిత, అప్పుడు రామచంద్రమూర్తి చరణాల వద్ద ఉంచినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి అవి ధరిస్తాడట. అక్కడ స్వామికి ఇచ్చిన గంధము, స్వామికి ఇచ్చిన పుష్పములు, స్వామికి ఇచ్చిన ఫలములు ఇవన్నీ స్వీకరిస్తాడు. అటు తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వారందరినీ అనుగ్రహిస్తాడట స్వామి. ఆ కూర్చుని ఏం చేస్తాడంటే రకరకాల మహానుభావులు హనుమను దర్శించడానికి వస్తారు మధ్యాహ్న సమయంలో పూజానంతరం. ఆ వచ్చినప్పుడు స్వామి సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన ప్రక్కన సువర్చలాదేవి, చుట్టూ అనేక మంది దేవతలు వచ్చి కూర్చుంటారు. అందులో ముందు వరుసలో ఉన్నది మాత్రం బ్రహ్మవేత్తడు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సోకు డాబు చూపించే వాళ్ళు కాదు, జ్ఞానం కావలసిన వాళ్ళు కావాలి. ఇక్కడ వాళ్ళందరూ కూర్చుని ఉంటారట. గంధర్వాప్సరసో దేవా సిద్ధా సాధ్యాశ్చ చారణా విద్యాధరాశ్చ యక్షాశ్చ నాగాశ్చ సహ కిన్నరా సమాగమ్య ప్రయత్నేన మునయ పరమర్శయ ఆరాధయంతో సతతం గానోపాయన పాణయ. రకరకాల ఉపచారాలతో హనుమని వాళ్ళు ఆరాధిస్తారు. రాముని పూజించిన హనుమని పూజిస్తారు. అప్పుడు వాళ్ళందరూ పూజిస్తూ కీర్తనలు చేస్తూ స్తుతిస్తూ ఉంటారు. ఇక్కడ సర్వదేవతలు కలిసి చేసిన హనుమ స్తుతి మంత్రశాస్త్రంలో ఉందండి. ఇక్కడ ఆ సమయంలో సర్వదేవతలు మధ్యాహ్న సమయంలో రత్నసింహాసనంపై ఉన్న ఆంజనేయ స్వామి వారిని స్తుతిస్తున్నారు. ఆ స్తోత్రం ఏకధాటిగా ఉంటుంది.
జాగ్రత్తగా శ్రద్ధగా అందరం కలిసి ఆ స్తోత్రంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ చదువుతుంటే ఏకాగ్రంగా వింటే అందరం కలిసి చేసినట్లు. శ్రీవరం అఖిల వేద స్వరూపం అమిత ప్రతాపం అంజనాగర్భసంభూతం అఖిల భువన ప్రఖ్యాతం కేసరి ప్రియనందనం కౌండిన్య వంశోద్భవం కబళీకృత బాలభానుం గంధవకసూనుం సుగ్రీవ సచివం అమిత ప్రభావం రామకార్యధురంధరం రాక్షస సంహారం సాగరలంఘన జంఘాలం సామగానలోలం దశగ్రీవ దర్పహరం దారితాక్ష ప్రముఖాసుర నికరం సీతాశోక వినాశనం శ్రీరామ ప్రీతివర్ధనం మకరీశాపమోచనం మర్దిత కాలనేమిం మైరావణమర్దనం సౌమిత్రి ప్రాణదాతారం సకల లోకాధారం శ్రీ సీతారామయో పరమ సంతోషయోగ కారణం శ్రితభక్తమందారం భవిష్యత్ బ్రహ్మరూపం భగవత్ స్వరూపం ఘనవాలరోమ నిర్మిత శివలింగం కరుణాంతరంగం ఉదయాస్తాచలార్పిత పాదయుగళం సురముని వినుత సుచరితం శ్రీ సువర్చలాకళత్రం భక్త ప్రతిజ్ఞా నిర్వహణ చాతుర్యం భుక్తిముక్తిదాయకం పురుషవరేణ్యం ఆదిపురుషం అతి విజయం శ్రీమంతం హనుమంతముపాస్మహే. ఈ స్తుతిని సర్వదేవతలు స్తుతిస్తారు. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న బ్రహ్మవేత్తలతో స్వామి మాట్లాడతాడట. ఇంతవరకు స్వామి మాట్లాడలేదు, ఇప్పుడు ఏం మాట్లాడతాడు తెలుసా స్వామి? తస్యైవ ఉపనిషత్ పుణ్యమీమాంసా శ్రవణోత్సుకాన్ ఆనందయుతుమాసీనే హనుమతి వరాసనే. ఉపనిషత్తులు మీమాంసా శాస్త్రము స్వామి ద్వారా వినాలని తపనపడి వచ్చినటువంటి బ్రహ్మ జిజ్ఞాసాపరులు ఎవరైతే ఉన్నారో వారితో తాను వేదాంతత్వ విచారణ చేస్తాడట. దీన్ని బట్టి హనుమంతుడు సద్గురువు అని ఇప్పుడు తెలిసిపోయింది. హనుమంతుడు మాట ఏంటంటే వేదాంత విచారణ. ఆ చేసినప్పుడు హనుమంతుడు ఎలా ఉంటాడు ఇది ధ్యానించాలి. ఆ ధ్యానంలోకి ప్రవేశిస్తే అది సద్గురు హనుమాన్ రూపం అండి. ఇప్పుడు మనం సద్గురు హనుమాన్ రూప ప్రతిష్ఠ జరుగుతోంది. ఇంతవరకు తత్వ ప్రతిష్ట జరిగింది, ఇప్పుడు రూప ప్రతిష్ట. ఎలా ఉన్నాడంటే వామే జానుని వామబాహుమపరం జ్ఞానాక్ష ముద్రాన్వితం హృద్దేశే కలయన్ సదా మునుగణైరావృత్య. ఎలా ఉన్నాడో చూడండి ఇక్కడ స్వామి. వామే జానుని వామబాహుమపరం అని కూర్చుని ఉన్నాడు. ఎడమ మోకాలు మించి ఎడమ చేతిని చాచాట. కుడి చేయి ఎలా పెట్టుకున్నాడంటే జ్ఞానాక్ష ముద్రాన్వితం హృద్దేశే కలయన్. ఆ కుడి చేతిని చిన్ముద్ర చేసి హృదయం దగ్గర పెట్టుకున్నాడట. హృద్దేశే కలయన్ నుతో మునిగణై. చుట్టూ ఉన్నటువంటి మునుల చేత నుతింపబడుతూ ఉన్నటువంటి వాడై అధ్యాత్మ తత్వేక్షణం. కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. అధ్యాత్మతత్వం తొణికిసలాడుతున్న నేత్రములుట. అంటే అర్థం ఉపనిషత్తుల కంఠోపాఠం పెట్టి బడబడా చెప్పే ఉపన్యాసం కాదు హనుమంతుడు చేస్తున్నది. అధ్యాత్మతత్వం అనుభవిస్తున్నాడు ఆయన, అద్వైత భావనలో ఉన్నాడు. ఆ భావన బ్రహ్మభావన ఆయన ముఖంలో కనిపిస్తుందండి. అరమూర్చిన కన్నుల్లో తాను అంతర్ముఖీనంగా అనుభవిస్తున్న ఆ అనుభూతి లక్షణం గోచరిస్తుంది. అదే అరమూర్చిన కన్నుల యొక్క లక్షణం అది. అందుకే శివుని జానమూర్తిలో మనం చూస్తే అరమూర్చిన కన్నులు ఉంటుంటాయి. కొందరు అంటారు కళ్ళు తెరిచిన శివుని పూజించకూడదండి, ఈ పిచ్చి వికారాలకు ఏం లోటు లేదు, మళ్ళీ అవన్నీ పిచ్చి మాటలు. కానీ జానమూర్తిగా ఉన్నప్పుడు అర్ధనిమీలిత నేత్రములు అంతర్ముఖత్వానికి సంకేతము. ఇది శాంభవీ ముద్ర అంటారు దాన్ని. అంతర్లక్ష్యం బహిర్దృష్టి, ఇది శాంభవీ. శాంభవీ ముద్ర అది సామాన్యం కాదు. ఇక్కడ శాంభవీ ముద్ర స్థితికి చేరితే అమ్మవారు లభించినట్లేనండి. శాంభవీ ముద్ర స్థితిలోనే పరాశక్తి తత్వం ఉంటుంది, అది శాంభవీ శారదారాజ్య. శాంభవీ ముద్రకు ఎట్లేటప్పటికల్లా అధ్యాత్మతత్వే క్షణం. ఆ మాట ఎంత చక్కగా ఉన్నదండి. అధ్యాత్మతత్వముతో కూడిన చూపులు, అంటే చూపుల్లోంచే బ్రహ్మతత్వం ప్రసరిస్తోంది అక్కడ ఉన్న వారందరి మీద. అందుకే వాళ్ళు ఏం మాట్లాడాలండి, మౌన వ్యాఖ్య ప్రకృతి పరబ్రహ్మతత్వం అది. వాళ్ళ నుంచి వ్యక్తమవుతుంది బ్రహ్మతత్వం ఆ పట్టిన చిన్ముద్రలో అరమూర్చిన కన్నులలో. అధ్యాత్మతత్వే క్షణం అది ధరించి ఆసీన కదలీవని మణిమయే బాలార్క కోటి ప్రభం జాయన్ బ్రహ్మపరం జాయన్ బ్రహ్మపరం కరోతు మనసా శుద్ధిం హనుమత్ ప్రభు. ఇది ధ్యాన శ్లోకం, సద్గురు హనుమాన్ యొక్క ధ్యాన శ్లోకం. వామే జానుని వామబాహుమపరం జ్ఞానాక్ష ముద్రాన్వితం హృద్దేశే కలయన్. చిన్ముద్ర ఇక్కడ పెట్టేటండి, ఇది హృదయస్థానం. జీవబ్రహ్మైక్యాన్ని తెలియజేస్తూ దాన్ని హృదయస్థానం దగ్గర పెట్టారు. హృద్దేశే కలయన్ నుతో మునిగణై. అచ్చంగా మనకి చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్య గురుయువ అన్నట్లుగా చుట్టూ ఉన్నారు ఎవరు? నుతో మునిగణై. మునిగణములు అక్కడ ఉన్నట్ట, అక్కడ దేవగణాలు కాదు. ఎందుకంటే వేదాంతం దేవతలకు కూడా సాధ్యం కాదు తెలుసుకోండి ఇక్కడ. అందుకే బ్రహ్మ విద్య దేవతలకు కూడా అతీతమైనది, అందుకే అది గొప్ప విద్య.
అది చెప్పగలిగిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందినవాడైనా ఉండాలి, బ్రహ్మము సగుణ బ్రహ్మమై కనిపిస్తే వాడైనా చెప్పగలి, ఇంకోరి వల్ల కాదది. అందుకే నుతో మునుగణై అధ్యాత్మతత్వేక్షణం ఆసీన కదలీవని మణిమయే బాలార్కకోటి ప్రభం జాయన్ బ్రహ్మపరం బ్రహ్మపరం కరోతు మనసా శుద్ధిం హనుమత్ ప్రభు. ఈ రూపాన్ని ధ్యానిస్తే చిత్తం శుద్ధమవుతుంది, ఎంత బాగుందండి. అందుకే ఎప్పుడైనా మనస్సు అల్లకల్లోలమైనప్పుడు హనుమంతుని తలచుకోండి, శాంతం ఆయన యొక్క స్వభావం. ప్రసన్నాంజనేయుడు మహానుభావుడు, అది తెలుసుకోవాల్సింది. అన్ని శక్తులు ఉంటూ అంత ప్రసన్నంగా ఉంటాడు స్వామి. హనుమంతుడు అంటేనే శాంత స్వభావం. ఆ స్వరూపాన్ని పూర్తి జ్ఞానరూపాన్ని దక్షిణామూర్తిగా ఉన్న హనుమంతుడిని చూపిస్తున్నాడు. హనుమంతుడిని దక్షిణామూర్తిగా చూడడం గొప్ప విషయమండి. ఏ ఆలయాల్లో హనుమంతుడు దక్షిణాభిముఖంగా ఉంటాడో ఆలయంలో స్వామి దక్షిణామూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా నైమిషారణ్యంలో హనుమాన్ గడి అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ స్వామి దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఒక చిత్రమైనటువంటి అంశం అది. దక్షిణాభిముఖంగా గోచరిస్తూ ఉంటాడు, ఆచార్య లక్షణం. దక్షిణ అంటేనే సర్వసమర్థత, అలాంటి స్వామి దగ్గర సర్వసమర్థత కనిపిస్తుంది. అందుకు స్వామి యొక్క ఏ మూర్తి దక్షిణాముఖంగా తిరిగినా అది పర్వతం పట్టుకున్న మూర్తి కావచ్చు, ఎలా ఉండవచ్చు, కానీ అది ఆచార్య లక్షణం ఉంది. అందుకే జ్ఞానగుణసాగర సద్గురు హనుమాన్ అనే దాని పరిపూర్ణ ఆవిష్కరణ గంధమాదన పర్వత ప్రాంతంలో మునిగణాలకి స్వామి అక్కడ తత్వోపదేశం చేస్తున్న మూర్తిగా గోచరిస్తాడు. దేవతలకు భక్తులకు అభీష్టప్రదాయకుడిగా గోచరిస్తాడు, రెండూ కూడా. అందుకు భక్తులకు భుక్తి ఇస్తాను, భుక్తి అంటే భోగం. జ్ఞానం కావాలనుకున్న వాళ్ళకు ముక్తి ఇస్తాను, ముక్తి ముక్తిప్రదాయకమైనదే నా స్వరూపం అని గంధమాదన పర్వతంలో స్వామి చాటుతున్నాడు. అందుకే దేవతలందరూ కూడా స్వామిని ఆ విధంగా కొలుచుకుంటూ స్తుతిస్తూ ఉంటే స్వామి శోభిల్లుతున్నాడు. ఈ విధంగా మధ్యాహ్న కాలం గడుస్తుంది. తర్వాత ఏం చేస్తున్నాడు స్వామి, ఇవి తెలుసుకోవాలి. ఆ తర్వాత స్వామి ఇత్యాశ్చర్యకరం తస్య సుందరత్వం సురాదయ. స్వామి కూర్చున్నప్పుడు అందమైన రూపాన్ని చూస్తూ ఉంటారట దేవతలు. ఆ దేవతల్లో మన్మథుడు జయంతుడు మొదలైన అందగాళ్ళు ఉన్నారండి. కుబేరుడు పుత్రుడు నలకూబరుడు, అదేవిధంగా ఇంద్రుడు పుత్రుడు జయంతుడు, ఇక మన్మథుడు, వీళ్ళు అందగాళ్ళని పేరు, దేవతల్లో అందగాళ్ళట. వాళ్ళు హనుమంతుడిని చూస్తూ సిగ్గుపడుతుంటారండి ఇక్కడ. ఎందుకంటే ఆయన అందం ఉంది, మేమెంత అని. ఎంత అందగాడైనా లేకపోతే కాంచనాద్రి కమనీయ విగ్రహం అనడం ఏంటండి, ఎంత అందమైన విషయం ఇది. అందుకే మంత్రశాస్త్రం కందర్ప కోటి లావణ్యం అన్నది. కందర్ప కోటి లావణ్యం, కోటి మన్మథుడు సౌందర్యం అంట. అందుకే సుందరుడు, ఆయన పేరే సుందరుడు. అంత అందగాడు, ఎంత అందమో ఆ శోభ స్వామి వద్ద. అందుకు ఆయన సౌందర్యాన్ని చూస్తూ ఆశ్చర్యకరం తస్య సుందరత్వం సురాదయ దృష్ట్వా భవంతి నిశ్చేష్టా. వాళ్ళు చేష్టలుడిగా సౌందర్యాన్ని చూస్తూ ఉంటారట. ఎందుకంటే అది సత్యశివ సౌందర్యం గనక ఆ సౌందర్యంతో వాళ్ళు ఆనంద పరుసులు ఉంటారు. తోక పైకి లేచి ఉంటుందండి స్వామివారికి. ఎలా ఉన్నదంటే గంగాధార జివ్వున పైకి లేచినట్టుంది ఆ తోక, అంత తెల్లగా మెరిసిపోతుంది. గంగాధార జివ్వున పైకి లేచినట్టుందని వర్ణించారు. ఆ వర్ణన చూడాలంటే ఎంత అందమైన కవులో మనకి ఋషులందరూ కూడా అది వర్ణిస్తున్నాడు. గంగా ప్రవాహ విలసల్లాంగూల కృతమేరువత్ విలక్షణ తమశ్చాస్మిన్ రత్న సింహాసనే స్థిత. అలాంటి స్వామి దదాతి సకలాన్ కామాన్, అన్ని కోరికలు తీర్చుతాడు. వ్యాఖ్యాయన్ బ్రహ్మ సంహితాం, బ్రహ్మ సంహితను వ్యాఖ్యానిస్తాడట. ఇది తెలుసుకోవాలండి. రామమూర్తి ధ్యానం కూడా చేస్తూ వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం. అక్కడ ఒక సద్గురు హనుమాన్ కనబడతాడు, ఆశ్చర్యకరమైన స్వరూపం. ఇది కూడా శంకర భగవత్పాల్ వారు వర్ణించారు రామచంద్రమూర్తిని. అది అయోధ్య, అద్భుతమైనటువంటి మండపం. అందులో స్వామివారు కూర్చున్నారు సింహాసనం పక్కన, వైదేహి సహితం పక్కన అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వైదేహిని మాట వేశాడు ఇంకోటి కాల్చుండే. అంటే విదేహరాజ పుత్రిక, విదేహరాజు అంటే దేహాత్మభ్రాంతి లేనివాడు, వాడి పుత్రిక వైదేహి. దేహాత్మభ్రాంతి లేని వాడికి కలిగేది బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్య సీతమ్మ. తెలుసుకోవాలి ఇక్కడ. ఆవిడ కూర్చుంది పక్కన, అందుకే వైదేహి సహితం. కల్పవృక్ష మూలంలో ఉన్నట్టు రామచంద్రమూర్తి. అలా ధ్యానించాలండి. మరి కల్పవృక్షం ఎలా ఉంటుందండి? ఏదో ఒకటి, అది కల్పవృక్షం అనుకుని ధ్యానించండి చాలు. ఇప్పుడు అది ఎక్కడ చూపిస్తాం. కల్పవృక్ష మూలంలో దేవతను ఆరాధించడం ఒక సంప్రదాయం. అలాగే రామచంద్రమూర్తి కల్పవృక్షంలో ఉన్నాడు అమ్మవారితో పాటు. చుట్టూ అనేక మంది ఋషులు జ్ఞానులు కూర్చుని ఉన్నారు స్వామి చుట్టూ. అక్కడ వేదాంతం చెప్తున్నాడు ఎవడు? రామచంద్రమూర్తి. మీరు రామపట్టాభిషేక మూర్తులను చూడండి, చిన్ముద్రతో ఉంటాడు రాముడు. చాలామంది గమనించరు అది. రాముడు తారక బ్రహ్మ, మర్చిపోవద్దు. వేదాంత జ్ఞానం యొక్క సాకారం ఆయన. ఆయన ఉంటాడు అక్కడ. అక్కడ వేదాంత వాక్యాలు వినబడుతున్నాయి. ఎవరంటున్నారో తెలుసా? హనుమంతుడు. అగ్రే వాచయతి ప్రభంజనసుతే,
ఆంజనేయ స్వామి వేదాంతం చెప్తూ ఉంటారట. చెప్తూ ఉంటే ఆయన అనుభూతిలో చెప్పేస్తుంటే ఎవరికి అర్థమవుతుందండి అక్కడికి. అప్పుడు రాముడు ఏం చేస్తున్నాడంటే హనుమంతుడు చెప్తున్న వేదాంత వాక్యాలకి రాముడు వ్యాఖ్యానం చేస్తున్నట్ట. ఎంత అందమైన వాక్యం ఇది ఇక్కడ. అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం. ఏ తత్వం అది? పరం తత్వం. మునిభ్య పరం వ్యాఖ్యాంతం. అలా వ్యాఖ్యానిస్తున్న భరతాతిభి పరివృతం రామం భజే శ్యామలం అక్కడ. అలాంటి రామచంద్రమూర్తి. దీన్ని బట్టి హనుమంతుడు వాక్యాలు చెప్పడం ఏంటి, రాముడు వ్యాఖ్యానం చేయడం ఏంటి కొంచెం ఆలోచించండి. ఇక్కడ అంటే హనుమంతుడు తాను కూర్చుని కాకుండా రాముడి పాదాల దగ్గర కూడా సద్గురు స్వరూపమే పరిశీలించండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక రహస్యం ఉంది. విని గ్రహించగలిగే సహృదయులు లోతైన వాళ్ళు ఉన్నారు కనుక కొంచెం చెప్పడానికి సాహసిస్తున్నారు. ఆంజనేయ స్వామి వారు వేదాంత వాక్యాలు చెప్తున్నారు. ఇది అనుభవ వాక్యములు. అంతేగాని అవతల వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పే ఫీట్స్ వేరండి. అనుభూతితో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అది అనుభూతి అంతే. ఋషులు అలాంటి అనుభూతితో దివ్యానుభూతితో దివ్యతత్వాన్ని అనుభవిస్తూ వాళ్ళు అంటారు. అందుకే ఋషుల మాటలకు అనువాదాలు వ్యాఖ్యానాలు మహావాక్యాలు అంతే అనుభూతి. హనుమంతుడు అనుభూతిలో ఉన్నాడు. ఏమిటా అనుభూతి? రామపాదాలను చూస్తూ బ్రహ్మమైన రాముడితో తాదాత్మ్యం చెందిపోయి తాదాత్మ్యంలోంచి పలవరిస్తున్నట్టుగా వస్తున్నాయి మహావాక్యములు. బ్రహ్మానుభవం పలుకుతుంది హనుమ నుంచి. బ్రహ్మానుభవ వాక్యములో ఏ బ్రహ్మతత్వం ఉందో రాముడు గురువై అక్కడ వాళ్ళందరికీ బోధిస్తున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యానించిన రాముడు గొప్పవాడా, వాక్యాలు ఇచ్చిన హనుమంతుడు గొప్పవాడా? ఇద్దరూ కలిసి ఒకే తత్వం అని నమస్కారం చేసుకోవడమే గొప్పది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇక్కడ మళ్ళీ మరొక ఆచార్యమూర్తి మనకు దర్శనం ఇస్తున్నాడు. మొత్తానికి హనుమ గురించి చెప్తూ వ్యాఖ్యాయన్ బ్రహ్మ సంహితాం అన్నారు. ఇక్కడ బ్రహ్మ సంహితను వ్యాఖ్యానిస్తున్నట్ట. అది తెలుసుకోవాల్సింది. అపచారక్షమీ వీర్య శౌర్య తేజ పరాక్రమ. హనుమంతుని దగ్గర ఉన్న శౌర్యము తేజస్సు పరాక్రమంతో పాటు గొప్ప లక్షణం ఉందిటండి. అపచారక్షమీ, చాలా అపరాధాలు క్షమించుతాడు స్వామి. అది గొప్ప గుణం. అందుకే స్వామి అపరాధాలు చేసిన క్షమించవయ్యా అని పాదాల మీద పడితే వెంటనే దయ చూపిస్తాడు. అది ఆయన దగ్గర కరుణ. హనుమంతుడు కరుణ రూపం. ఎందుకంటే బోళాశంకరుడు స్వరూపమేగా, కరుణ ఆయనలో తొణికిసలాడుతుంటుంది ఆంజనేయ స్వామిలో. సామాన్యం కాదు. అందుకే కరుణారస పూర పూరితాపాంగం నిన్నట్టు నుంచి చెప్పుకుంటున్నాగా శంకర భగవత్పాదుల వారి వర్ణన. అలాంటి తరుణారుణ ముఖ కమలం కరుణారస పూరి పూర పూరితాపాంగం సంజీవన మాసాసే మంజుల మహిమాన మంజనాభాగ్యం. అలాంటి స్వామి యొక్క దయ కనిపిస్తోంది ఆ కళ్ళల్లోంచి. అందుకే స్వామికి ఎన్ని పేర్లంటే ఆపదుద్ధారకుడు, అసాధ్య సాధకుడు, అపచారక్షమి. అసాధ్య సాధకుడు, ఏది సాధించలేని దాన్ని కూడా సాధింపజేయగలట స్వామివారు. అందుకే అసాధ్య సాధక స్వామిన్ శ్రియం దాపయమి ప్రభో అని శాస్త్రంలో చెప్తూ ఉంటారు. ఇక్కడ అసాధ్య సాధక స్వామి ఆంజనేయ స్వామివారు. ఆయనకి అసాధ్యం అనేది లేదు. ఆయన భక్తులకు కూడా ఆ విధంగానే అనుగ్రహం లభిస్తుంటుందండి. అపచారక్షమైనటువంటి స్వామి. రత్నతేజ ప్రభా సూర్య యథా చంద్రేపి చంద్రిక. స్వామిలో సూర్యుల్లో ఉన్న రత్నకాంతులన్నీ ఉన్నాయి, చంద్రుల్లో ఉన్న వెన్నెల చల్లదనం ఉందిట. రెండు కలిసి స్వామిలో ప్రకాశిస్తూ ఉన్నాయి. మూర్తిత్రయాత్మకే తస్మిన్ నిత్యం సంతి స్వభావత. ఈ వెలుగులు మూర్తిత్రయాత్మకుడైన హనుమలో స్వభావంగా ఉన్నాయి. ఈ విధంగా మధ్యాహ్నం వరకు కాలక్షేపం చేసిన స్వామి పూర్వవద్ రామచంద్రస్య సమారాధన మీగతే. మధ్యాహ్నం అవగానే మధ్యాహ్నం పూజ చేస్తాట రామచంద్రమూర్తి. చేసి నివేదించిన ఫలమూలాన్నములు అందరికీ పంచి తాను కూడా ప్రసాదముగా స్వీకరిస్తాడు. స్వీకరించి ఆ తర్వాత సాయంకాలం వరకు ఏం చేస్తాడు ఆంజనేయ స్వామి వారు అంటే, తచ్చేష ఫలమూలాన్న మాస్వాద్య స మహామతి రామాయణ కథా దివ్యాం పురా వాల్మీకినా కృతాం ఆసాయ మనుసంధత్తే రామ సంతోష కారణాత్. మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు రామాయణం చదువుకుంటూ కూర్చుంటాట. వాల్మీకి రచించిన రామాయణం చదువుకుంటాట స్వామి. ఆయన చేతులు కూడా అదేనండి. రామాయణం చదువుతాయి. ఎన్నిమాలు చదువుతామండి? ఆయన హనుమంతుడు, మనం కాదు. అందుకోసం నిరంతర రామకథా లోలుడు ఆయన. అందుకే రామచరిత్ర వినడంలో ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లక్షణ సీత మన బసియా అన్నారు ఇక్కడ. అటువంటి రసికుడు. ఆసాయ మనసంధత్తే రామ సంతోష కారణ కృత్వా సాయంతనం కర్మ. సాయంకాలం అయింది. పూర్వ జానకీపతిని అభ్యర్చ. మళ్ళీ సాయంకాలం కూడా రామస్వామిని అర్చించి రామ మంత్రార్థ తత్పర. చాలా విశేషమండి. ఉపాసన ఎన్ని రకాలుగా చేస్తున్నాడు చూడండి. రామమంత్రము యొక్క అర్థాన్ని భావన చేస్తూ దాంతో తాదాత్మ్యం చెందుతాడు. ఇది మంత్రార్థ భావన గొప్ప సాధన. కేవలం జపం చేస్తూ ఎంత వరకు మేరుపూసి వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కాదు, మంత్ర అర్థ భావన. అది చేస్తూ చేస్తూ మంత్రార్థ తత్పరో ధ్యాన సంవృత. ఒక్కసారి ధ్యానంలో లీనమైపోతాడు. ఆ లీనమై యోగ నిద్రామనుభవన్.
అప్పుడు నిద్రట, ఆ నిద్ర యోగ నిద్ర. మన వలే శరీరం అలిసి నిద్రపోవడం స్వామికి ఉండదు, అది యోగ నిద్ర. అంటే బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టాడు, అంతర్ముఖంగా పూర్ణ జ్ఞానంతో ఉన్నాడు. అసలు యోగము నిద్ర రెండు కలియమండి ఎప్పుడూ కూడా. యోగం అంటే జ్ఞానము మెలకువ, నిద్ర అంటే జ్ఞానము మెలకువ లేకపోవడం. రెండు ఎక్కడైనా ఉంటాయా? ఉంటే వాడు యోగి అవుతాడు. యోగ నిద్రాం అది సాంవద్ద, యోగ నిద్రాం అనుభవన్ సుఖశయ్యాం, అదే యోగ నిద్ర, అదే సుఖశయ్య. రామ తాదాత్మ్యుడైపోతాడు. మళ్ళీ ప్రాతకాలంలో మళ్ళీ లేచి స్వామి ఆ విధంగా తన దినచర్యను కొనసాగిస్తూ ఉంటాడయ్యా అన్నారు. ఇక్కడ స్వామి యొక్క భవ్యమైనటువంటి గుహకి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది గుళ్ళు ఉన్నాయి. ఎనిమిది గుళ్ళల్లో ఎనిమిది హనుమన్మూర్తులు ఉన్నాయి. ఎనిమిది హనుమన్మూర్తుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ప్రతిష్ట చేశారట. తూర్పు దిశలో ఇంద్రుడు, ఆగ్నేయ దిశలో అగ్నిదేవుడు, దక్షిణ దిశలో యముడు, నైరుతి దిశలో నిరుతి, పశ్చిమ దిశలో వరుణుడు, వాయువ్య దిశలో వాయువు, ఉత్తర దిశలో కుబేరుడు, ఈశాన్య దిశలో ఈశానుడు ప్రతిష్ట చేశారట. ఇక్కడ ప్రతిష్ట చేసి వాడు నిత్య పూజలు జరిగేటట్టుగా హనుమత్ పార్షద గణాలని నియమించారు. ఈ పార్షద గణములు పేర్లు వింటే హనుమంతుడికి సంతోషం. హనుమంతుడు ఒక మాట అంటాడు, వీళ్ళని పూజించప్పుడు నన్ను పూజించండి, నా అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నాడు. పార్షద గణములు ఇవి నిజానికి ఆయన అవతరించినప్పుడు పాత్రలుగా తిరిగాయి, కానీ ఆయన గంధమాదన ఉన్నప్పుడు దివ్యమూర్తులుగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ భావన చేయవలసిందే, వాళ్లతో సమావృతుడే ఆంజనేయ స్వామిని భావన చేయాలి. ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి హనుమద్ విగ్రహాన్ని ఒక్కొక్కడు పూజిస్తూ నిరంతరం హనుమత్ పార్షదులు ఉంటారు. హనుమంతుడు ఎక్కడికైనా సంచారానికి వెళ్తే వీళ్ళందరూ బయలుదేరతారు. తూర్పు దిక్కున ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి హనుమన్మూర్తి ఉన్నది, అక్కడ ఆరాధన చేస్తున్న పార్షద గణ ప్రముఖుడు జాంబవంతుడు, ఇది చూపిస్తున్నారు. అలాగే ఆగ్నేయం వైపు వినతుడు అనబడేటువంటి హనుమత్తుని యొక్క ప్రధాన గణ పేర్లు విని గుర్తుపెట్టుకుని స్మరించుకున్నా చాలండి. దక్షిణం వైపు యముడు, ఆయన ప్రతిష్ట చేసినటువంటి హనుమన్మూర్తి, అక్కడ ఆరాధన చేస్తున్న పార్షదుడు సాక్షాత్తుగా నీలుడు, ఇది చెప్తున్నది. అలాగే నిరుతి దిశ, నైరుతి దిశ, ఈ నిరుతి దిశకి వచ్చేటప్పటికల్లా అక్కడ ప్రకాశించేటువంటి స్వరూపాన్ని వర్ణిస్తూ పనసుడు అంటారు తండ్రి. పనసుడు, పమనుడు అని నామాంతరం కూడా ఉన్నది, పనసుడు అనేటువంటి వాడు. పశ్చిమ దిశకి వరుణ దిశ, అక్కడ గంధమాదనుడు. ఈయన ఎవరయ్యా అంటే గంధమాదన పర్వతాది దేవత, హిమవంతుడు లాగా. గంధమాదనుడు ఒక మూర్తి ధరించి పశ్చిమ దిశలో అక్కడ హనుమంతుడిని ఉపాసన చేస్తూ ఉంటాడు. వాయవ్యానికి వచ్చేటప్పటికల్లా అక్కడ సుషేణుడు అనబడేటువంటి పార్షదుడు స్తుతిస్తూ వాయువు ప్రతిష్ఠించిన హనుమన్మూర్తిని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఇక ఉత్తరం వైపుకి వచ్చేటప్పటికల్లా మైందుడు అనబడేటువంటి పార్షదుడు ఆరాధన చేస్తుంటాడు. ఈశాన దిశలో శంకరుడే ప్రతిష్ఠ చేసిన హనుమన్మూర్తి ఉన్నది, ఆ మూర్తిని ఆరాధిస్తూ ఉన్నవాడు ద్విధుడు. మొత్తం ఎనిమిది మంది పార్షద గణములు వీళ్ళతే పరివేష్టితులై ఉంటాడు ఆంజనేయ స్వామి వారు. అటువంటి హనుమకు నమస్కారం చేసుకుని అక్కడ ఒక వాహనం ఉంటుంది స్వామివారికి, ఉష్ట్రవాహనం. చాలా చిత్రం అండి, ఉష్ట్రవాహనం కనబడుతుంది స్వామివారి వాహనం, ఉష్ట్రం. ఆశ్చర్యం కదా, ఉష్ట్రవాహనంలో విహరిస్తాడట స్వామి అక్కడ. అందులో సుషేణుడు గొడుగు పట్టుకుంటాడట, మిగిలిన వాళ్ళు చామరములు. జామంతుడు పక్క నుండి కబుర్లు చెప్తూ ఉంటాడట, రాజనీతిని అంతటి వివరిస్తుంటే హనుమంతుడు వింటూ ఉంటాడట. ఎంత అందమైనటువంటి ఆ ఊరేగింపుడు వర్ణిస్తారు ఒక చోట, హనుమంతుడి యొక్క శోభ ఇవన్నీ కూడా. ఉష్ట్రవాహనుడు, ఉష్ట్రం ఏమిటయ్యా కొంచెం ఆలోచించు, నువ్వు ఒంటే. ఒంటె వాహనం ఏంటంటే మనం నడవలేని చోటుల్లో నడిపించగలదు. ఎక్కడ తాపము దాహము తీవ్రమై ఉంటుందో అది దాటి వెళ్ళడం మహాకష్టం. కానీ అక్కడే పడున్నాం, ఇప్పుడు దాటాలి, వచ్చింది బాధ. తాపదాహాలు తీవ్రంగా ఉన్న చోట, నీడ కూడా దొరకని చోట బయలుదేరాలంటే ఒక్క ఒంటి మాత్రమే నడిపించగలదు, ఇంకెవరు నడిపించలేరు. అలాంటి తాపదాహాల మయమైనటువంటి సంసారమని ఊషరక్షత్రాన్ని దాటి వెళ్ళాలి అంటే నా అనుగ్రహమే నిన్ను దాటించగలదు, ఆ అనుగ్రహమే ఉష్ట్రరూపం ధరించింది తెలుసుకోండి. అది అది భావన, స్వామి అనుగ్రహం. అందుకే సంసారంలో ఉన్న వారిని దాటించగలిగే కృప ఉష్ట్రరూపం ధరించింది, దాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దేవత స్వామి. ఇలా ఉష్ట్రవాహనారూఢైన స్వామి గంధమాదన పర్వతంలో ఇంతమంది పార్షదుల చేత సేవించబడుతూ తాను రామారాధన చేస్తూ దినచర్యను తెలుసుకున్నాం, స్వామిని కొలుచుకున్నాం. ఆ స్వామిని మనస్సును నిలుపుకుని సర్వం సువర్చలా సమేత శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు స్వస్తి. శ్రీ గంధమాదన వాస సుమర్చలా సమేత శ్రీమద్ ఆంజనేయ స్వామికి, శ్రీ ఆంజనేయ స్వామికి, శ్రీ ఆంజనేయ స్వామికి. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి జై. ఇంకా మనకి రేపు ఒక్కరోజు మిగిలింది, స్వామి ఏ గురుస్వరూపం చూపిస్తాడో చూద్దాం. సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు స్వస్తి.
శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.